గణుడు మహోన్నతుడు మహిమ కలిగిన దేవా నిత్యనివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. గడిచిన క్షణం వరకు నన్ను మమ్మల్ని చేరవచ్చిన ప్రతి ఒక్కరిని సజీవులుగా ఉంచినందుకు మీకు వందనాలు. ఇంతవరకు పాటలు పాడి మీ నామను మహిమపరుచున్నాం ప్రభా. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని వినుట ద్వారా కూడా మీ నామం మహిమపరచబడుతుంది. నీ వాక్యాన్ని వినుచుండగా మా కన్నులు తెరవబడ్డానికి సహాయించండి. నీ వాక్యము మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగైనదని లేఖనం సెలవిచ్చినట్లుగా నీ వాక్యమనే దీపము మా హృదయంలో కొలువై ఉంటూ ఉండగా నాలో మాలో ఉన్న చీకటి పారద్రోహాల బుడునుగాకని ప్రార్థన చేస్తున్నాను. నీ చిత్తమే మా జీవితాల్లో నెరవేర్చబడునుగాకని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది జీవిత చరిత్రలు మా ముందు అయా మీరు ఏర్పాటు చేశారు. దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మీకు బుద్ధి కలగడానికే ఈ సంగతులు రాయబడ్డాయని లేఖనం తెలియజేస్తా ఉంది. ఆనాటి భక్తుల చరిత్రను ధ్యానం చేసుకుంటూ మా జీవితాలకి అన్వయించుకుంటూ మా జీవితాలని సరిచేసుకుంటూ నిత్యము నీ మార్గంలో సత్యంలో జీవములో నడిపించబడిలాగు సహాయం చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. చిరు వచ్చిన అందరికీ, అలాగే యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి శనివారము దేవుని యొక్క మహాకృపను బట్టి స్త్రీలను గురించిన వర్తమానాలు మనం వింటూ ఉన్నాం. అలాగే ఈరోజు కూడా మరొక స్త్రీ గురించి మనం ధ్యానించబోతున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి ఇది వాక్య ధ్యానాంశము. 17వ స్త్రీగా సిప్పోరా అనే ఆ స్త్రీ గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఎవరేమే అని ఆలోచన చేస్తే ఇజ్రాయేలీలను అరణ్యంలో 40 సంవత్సరాలు నడిపించినటువంటి దేవుని సన్నిధిలో దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడిగా ఉన్నటువంటి మోషే గారి యొక్క భార్య. మోషే గారి గురించి తెలియని వారు ఎవరు ఉండరు. కానీ మోషే గారి భార్య పేరేమిటంటే చాలామంది తెలమోకలే చూస్తారు. నేను చెప్తా ఉంటాను ఎప్పుడు కూడా, ప్రతి పురుషుని వెనుకాల ఒక స్త్రీ సపోర్ట్ అనేది ఉంటుంది అని. అలాగే మోషే సక్సెస్ఫుల్ లైఫ్ వెనకాల ఈ సిప్పోరా యొక్క పాత్ర కూడా ఉందని చెప్పాలి. కాబట్టి 17వ స్త్రీగా సిప్పోరా అనే స్త్రీ గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. గత 2 వారాలు మోషే గారి తల్లి గురించి విన్నాం. అలాగే గడిచిన శనివారం మోషే గారి సహోదరి అక్క మిర్యామి గురించి విన్నాం. ఈరోజు మోషే గారి భార్య గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ధ్యానం చేసే ముందు, అంటే నిర్గమకాండం 2వ అధ్యాయం 16వ వచనంలో ఈమెను గురించిన ప్రస్తావన ఉంటుంది. ఆమె గురించి చదువుకునే ముందు అసలు ఈమె పేరుకి అర్థం ఏంటి అని ఆలోచన చేస్తే సిప్పోరా అనే మాటకి అర్థం పిచ్చుక అని అర్థం. చెప్పండి, సిప్పోరా అనే మాటకి పిచ్చుక అని అర్థం. పిచ్చుక అనగా చిన్నదా పెద్దదా? చిన్నదే. పిచ్చుక ఏం చేస్తుంది? తన జీవనాన్ని చాలా హాయిగా ప్రశాంతంగా కొనసాగిస్తుంది. పిచ్చుకలకి మనకలాగా చింత ఉండదు, పిచ్చుకలకి మనకలాగా టెన్షన్ ఉండదు. అందుకని యేసుప్రభులు వారు కూడా అన్నారు కదా, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదా, దేనిని గురించి మీరు చింతపడకూడి అని ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే దేనిని గురించి మీరు చింతపడొద్దు. ఆకాశ పక్షులకి ఏముండదంటే చింత ఉండదు. అరచు పిల్ల కాకులకును ఆహారము తాను దయచేసెను దయచేయును అని కీర్తనలు మనం చూస్తాం. అరచు పిల్ల కాకులకు కూడా దేవుడు ఆహారాన్ని సిద్ధపరుస్తాడు. అలాంటప్పుడు ఆకాశ పక్షుల కంటే శ్రేష్టమైనటువంటి మనుషులకు ఆయన ఆహారము సిద్ధపరచడా. సామెతకు ఒక మాట చెప్పుకుంటాం, నారు పెట్టినవాడు నీరు పోయడా. అలాగే మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త ప్రణాళిక లేకుండా మనల్ని సృష్టించలేదు. అసలు వాస్తవానికి చెప్పాలంటే తన పోలిక చొప్పున మానవుణ్ణి చేసుకోకముందే దేవుడు సర్వసృష్టిని కలగజేశాడు. మానవుణ్ణి కలగజేయాలని ఆలోచన ఆయనకుంది.
అయితే ఆ మానవునికి అవసరమైన వాటన్నిటినీ కూడా ముందు ఏర్పరిచి, అనగా భూమి ఆకాశములను, సూర్యచంద్రులను, ఆకాశ పక్షులను, నేల మీద ప్రాకు ప్రతి పురుగును, జలచర జంతువులను, భూజల జంతువులను సమస్తాన్ని ఆయన సృష్టించి, ఆ తదుపరి అనగా విత్తనములను, విత్తనములు చెట్లను సమస్తాన్ని దేవుడు సృష్టించి, ఆ తదుపరి దేవుడు తన పోలిక చొప్పున మానవుణ్ణి తయారు చేశాడు. అంటే దేవుడు మనకి ముందుగానే సిద్ధపరిచి ఉంచుతాడు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇది గమనించక మనం ఏం చేస్తామంటే మన జీవితంలో, కుటుంబంలో అనేకమైన వాటిని బట్టి చింతపడతా ఉంటాం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది చింతపడటం కూడా పాపము, మీ చింత యావత్తు ఆయన పైన వేయండి, మీరు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి అని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా సిప్పోర్ అనే మాటకు అర్థం ఏంటంటే పిచ్చుక. ఈ అర్థాలు ఏంటండి అని ఆలోచన చేస్తే భక్తులు కొన్ని కొన్ని పుస్తకాల ఆధారంగా, చారిత్రాత్మక ఆధారంగా వారికి పేర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో సవివరంగా ఒక వ్యక్తి జీవితం గురించి రాస్తే ఈ పుస్తకం అంతా పట్టేస్తుంది. కాబట్టి కొన్ని విషయాలే మనకి పొందుపరచడం జరిగింది, అన్ని విషయాలు పొందుపరచడం జరగల. ఆ అర్థాన్ని బట్టి ఇంకా లోతుగా మనం అర్థం చేసుకోవడానికి ఆస్కారం అవుతుంది అన్నమాట. సిప్పోరా అనే మాటకు అర్థం పిచ్చుక అని అర్థం. అయితే పిచ్చుకలో ఉన్నటువంటి గుణాలను ఆలోచన చేస్తే ఆ గుణాలు సిప్పోరాలా కూడా ఉండి ఉండవచ్చు అనే విషయాన్ని మనం గమనించాలి. చూడండి కీర్తనల గ్రంథం 102వ కీర్తన 7వ వచనం, పరిశుద్ధ గ్రంథంలో నుంచి 102వ కీర్తన 7వ వచనం. రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను, దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుచున్నారు, నా మీద వెర్రి కోపము గలవారు నా పేరు చెప్పి శపించురు. ఇక్కడ రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుక, అంటే పిచ్చుకలు కొన్ని స్థలాల్లో ఆయా సందర్భాల్లో ఆయా సమయాల్లో ఆయా స్థలాల్లో ఉంటాయి. ఈ వచనం ప్రకారం ఒక పిచ్చుక ఎక్కడ ఉందంటే ఇంటి మీద ఒంటరిగా ఉంది. మరి దానికి జతేమీ లేదా? మరి ఎందుకు అది ఒంటరిగా ఉంది అంటే ఆ ఒంటరి పిచ్చుక గమనించాలి. వాస్తవానికి పిచ్చుక అంటే పిచ్చుకునే మనం దృష్టించకూడదు. కొన్ని సందర్భాల్లో ఒక మాట మీ దృష్టికి తీసుకురానివ్వండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక వ్యక్తి గుడ్డివాని కన్నులు ముట్టి అతని కన్నులు తెరిచినప్పుడు నీకేం కనబడుతుందంటే చెట్లు అటు ఇటు ఊగుతున్నాయి, అటు ఇటు తిరుగుతున్నాయి అంటాడు. చెట్లు ఎక్కడ తిరుగుతాయా? తిరిగేది మనుషులు, కానీ అక్కడ చెట్లకి పోల్చడం జరిగింది. అలాగే కీర్తన మొదటి కీర్తన మొదటి అధ్యాయంలో 3వ వచనంలో అతడు ఆకు ఆడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అంటే మనుషుల్ని కొన్ని సందర్భాల్లో చెట్లతో పోల్చారు, మనుషుల్ని కొన్నిసార్లు సముద్రంతో పోల్చారు. భక్తిహీనులు కదులుచున్న సముద్రమును పోలి ఉన్నారు. పోలిక అనేకలను చెప్పుకోవచ్చు, పోలికలు అనేక ఉంటాయి. ఇక్కడ పిచ్చుక ఒంటరిగా ఉంది. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సిప్పోరా అనే స్త్రీ కూడా ఒంటరిగానే ఉంది. తన తండ్రికి 7 కుమార్తెలు, తన తండ్రికి 7 కుమార్తెలు. 7 కుమార్తెలు ఏమై ఎన్నో కుమార్తెలు తెలియబడలేదు, కానీ ఏమి కూడా ఒక కుమార్తె. 7 ఆడబిడ్డలు కలిగి ఉన్నటువంటి తండ్రి చాలా ఆలోచన కలిగి ఉంటాడు. నా బిడ్డల పరిస్థితి ఏంటి, వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎలా చేయాలని రకరకాల ఆలోచన. ఆ ఆడపిల్లలు కూడా తమ తల్లిదండ్రులకు ఎలాంటి భారంగా ఉండకూడదు, ఎలాంటి కష్టాన్ని కలిగించే వారుగా ఉండకూడదని ఆడపిల్లల మనస్తత్వం కూడా అలాగే ఉంటుంది. ఏమి కూడా ఒంటరిగానే కనిపిస్తుంది. గమనించాలి, చాలామంది ఈ రోజున శత్రువులను బట్టి కానివ్వండి, పరిస్థితులను బట్టి కానివ్వండి, ఒంటరి ఉన్న స్థితిలో నలిగిపోతూ ఇబ్బంది పడుతూ మానసికంగా కురిగిపోతూ ఉంటారు. ఈ ఒంటరి పిచ్చుకుని గురించి పాటలు కూడా రాయడం జరిగింది. ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకును నేను కన్నీటితో కురిగిపోతున్నాను, ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను, నా యేసయ్యా నా బలమా, నా యేసయ్యా నా బలమా, నా దీన ప్రార్థన ఆలకించుమా, ఇంటి మీద నున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను. అలాగే
ఈ పిచ్చుక ఒక సందర్భంలో ఇంటి మీద ఒంటరిగా ఉంది. కొంతమంది మనుషులు కూడా ఒంటరిగా ఉంటారు, ఎవరితో మాట్లాడరు, ఏం ఆలోచించరు, ఏం తెలియదు, ఏం ఆలోచించాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఒంటరిగా కన్నీరు విడుస్తూ ఉంటారు. అయితే మరొక పాట కూడా ఉంది కదా ఒంటరి ప్రార్థన గురించి. ఒంటరి ప్రార్థన ఓటమి లేని ప్రార్థన, ఏకాంత ప్రార్థన యేసయ్యతో చేసే. అద్భుతమైన పాట అది. ఈ మొదటి మాట మనం ఆలోచన చేస్తే ఒంటరి ప్రార్థన ఓటమి లేని ప్రార్థన. ఎప్పుడు ఒంటరిగా ఉంటారంటే ఓటమిలు పాలైనప్పుడు ఒంటరిగా ఉంటారు, విజయాన్ని సాధించినప్పుడు మందితో ఉంటారు. ఇప్పుడు ఈ సిప్పోరా అనే పిచ్చుక, సిప్పోరా అనే మాటకి పిచ్చుక అని అర్థం. ఈ పిచ్చుక ఒకనొక సందర్భంలో ఒంటరిగా ఉంది, మరి ఏ ఓటమి పాలైందో, ఏ నిరాశ నిస్పృహల్లో ఉందో తెలియదు. కానీ ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, నా చుట్టూ ఉన్న శత్రువులు నన్ను శపిస్తున్నారు అని అంటాడు. అంటే శత్రువులను బట్టి, నిందలను బట్టి, అవమానాలను బట్టి, కొన్ని బాధలను బట్టి ఒంటరిగా ఉండే పరిస్థితి. కానీ ఆ ఒంటరిగా ఉన్నటువంటి పిచ్చుక కన్నీరు విడుస్తుంది, ఇలా తన మనసులో ఇలా అనుకుంటుంది. అంటే పిచ్చుకుని ఇక్కడ పోలికగా చెప్పి తన బాధను వ్యక్తపరుస్తున్నాడు కీర్తనకారుడు. పిచ్చుక ఎలా అయితే ఇంటి మీద ఒంటరిగా ఉంటుందో, నేను అలా ఒంటరిగా ఉన్నాను, అయ్యా నీ బలాన్ని కోరుకుంటున్నాను, నువ్వే నన్ను బలపరచాలి, నువ్వే నాకు ఆశ్రయం, ఆపత్కాలమున యెహోవా నమ్ముకున్న తగిన ఆశ్రయకుడు, సహాయకుడు, అయ్యా నీవే నా ఆశ్రయం, నీవే నా ఆశ్రయదుర్గం, నీవే నా బలము, నీవే నా శైలము, నీవే నా కోట, నీవే నేను నమ్ముకొనదగిన నా దేవుడవు అంటాడు కీర్తనకారుడు. అంటే నేను ఒంటరి పిచ్చుకను, అంటే నేను బలహీనుణ్ణి, పిచ్చుకైనా చేయగలదా? ఏమండి పిచ్చుకైనా చేయగలదా? ప్రెసిడెంట్ పిచ్చుకుని కొట్టడానికి వచ్చిన వేటగాడిని ఏమైనా చేయగలదా? వేటగాడిని ఉరిలో నుండి తప్పించుకునే ఆలోచన తప్ప, తప్పించుకోవడానికి తప్ప వేటగాడిని ఎదిరించే శక్తి పిచ్చుకుంటుందా? కొన్ని సందర్భాలు మనల్ని కూడా వేట ఆడుతూ ఉంటారు. వేట మనల్ని ఏదో ఒక విధంగా మనల్ని చిక్కించుకోవాలని ఏదో ఒక విధంగా ఉరులు వడ్డుతూ ఉంటారు. ఆ టైంలో పిచ్చుక ఏం చేస్తుందంటే ఒంటరిగా కుమిలిపోతుంది, ఒంటరిగా ఉండి ఏడుస్తుంది. ఆ పిచ్చుకుని ఇక్కడ ఉదాహరణగా చెబుతూ తన బాధను వ్యక్తపరుస్తున్నాడు కీర్తనకారుడు. అయ్యా నేను ఒంటరి వాడిని, నేను బలహీనుణ్ణి, నా వల్లేమీ కాదయ్యా, నీవు బలవంతుడివి, నాకు బలం దయచే ప్రభువా, నేను నిరాశలో ఉన్నాను, ఆశగల నా ప్రాణం తృప్తిపరచు ప్రభువా అని పిచ్చుకుని ఉద్దేశించి, పిచ్చుకుని అక్కడ ప్రస్తావించి దేవునితో కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు మన సందర్భం ఏంటంటే సిప్పోరా. సిప్పోరా అనే మాటకు అర్థం పిచ్చుక. ఒకవేళ ఆమె కూడా ఒంటరి స్థితిలో, ఆమె కూడా అలాంటి ఆలోచనలో ఉందేమో అనుకుంటాను నేను. తర్వాత చూడండి కీర్తన 84:3 సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠమునద్దనే పిచ్చుకులకు నివాసము దొరికిన. ఇక్కడ వేరే విషయం అండి, ఇంతకు ముందున్న పిచ్చుక ఎక్కడుంది? ఇంటి మీద ఉంది. ఇప్పుడున్న పిచ్చుక ఎక్కడుంది? బలిపీఠం వద్దుంది. మరి దీన్ని ఈ కీర్తనకారుడు ఎలా రాస్తున్నాడు? కొరాహు కుమారుల కీర్తన ఇది. వీళ్ళు ఏం చూసి ఈ విధంగా రాశారంటే, ఒకసారి దేవుని మందిరంలో చూశారు. దేవుని మందిరంలో చూస్తుంటే ఆ మందిరంలో చిన్న చిన్న పిచ్చుకులు వచ్చి గూళ్ళు కట్టుకుంటున్నాయి. అంటే ఎక్కువ జనసంచారం ఉండరు కదా, చిన్న చిన్న పిచ్చుకులు వచ్చి గూళ్ళు కట్టుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఉన్నా, ఒక్కోసారి ఇక్కడికి వస్తున్నప్పుడు చిన్న 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 రెట్లు కనబడుతూ ఉంటాయి, చిన్న చిన్న పిచ్చుకులు వీటిలోంచి దూరం వచ్చేస్తూ ఉంటాయి. వాటిని తరవలేము, కొట్టలేము, ఏం చేయలేం. ఒకసారి మా వరండాలోనే గూడు పెట్టేసింది, ఏం చేయలేం. మనుషులు తిరిగే స్థలం ఇదేంటి, ఎవరన్నా చూస్తే పూజ అంటారు, అదంటారు, ఇది అంటారు, నీట్నెస్ లేదంటారు, కొట్టేయాలనిపించింది. కానీ ఆ పిచ్చుక ఎంతో ప్రయాసపడి ఒక్కొక్క పీచు తెచ్చుకుని అది ఒక గూడును కడుతుంటే అది చూడాలనిపించే దృశ్యం. అది చాలా ఆకర్షణీయమైనటువంటి దృశ్యం. అది ఈ కీర్తనకారుని యొక్క దృశ్యం దాని మీద పడింది. ఆ పిచ్చుక వెళ్ళటం, పీచు తీసుకురావటం, గూడు కట్టడం, ఆ గుట్టులోనికి వెళ్ళటం, ఆ గుట్టులో గుడ్లను పెట్టడం, ఆ గుడ్లను పొదగటం, ఏమంటే దీని అంతటిని కూడా కీర్తనకారుడు చూసేసరికి ఈ కీర్తన రచించాడు. దేవునికి స్తోత్రం కలిగిందిగా. ఇంకా ఎవరిని ఉద్దేశించి కీర్తన రాశాడంటే, బలిపీఠం దగ్గర ఉండేది ఎవరంటే యాజకుడు, మందిరంలో ఉండేది ఎవరంటే యాజకుడు. ఆ యాజకుల్ని ఈ పిచ్చుకుల్ని కలిపి ఈ ఉద్దేశాన్ని వ్యక్తపరుస్తున్నాడు. మనం అర్థం చేసుకోవాలి. పదం పది విధాలు అన్నారు,
ఈ వచనాన్ని చదువుతున్నప్పుడు అంత లోతుగా మనం అర్థం చేసుకుంటేనే కానీ ఈ విషయం యొక్క తాత్పర్యాన్ని మనం అర్థం చేసుకోలేం. ఇక్కడ ఉన్నటువంటి వచనం వేరు, ఇంతకుముందు చెప్పిన వచనం వేరు. ఇంతకుముందు ఉన్న పిచ్చుక ఇంటి మీద ఉంది, ఇప్పుడు చూస్తున్న పిచ్చుక బలిపీఠం వద్ద లేదా దేవుని మందిరం దగ్గర ఉంది. నీ బలిపీఠము వద్దనే పిచ్చుకలకు నివాసం దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలం దొరికెను. ఒకటి, నాలుగో వచనం, నీ మందిరమందు నివసించు వారు ధన్యులో, వారు నిత్యముని స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులో, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. ఆఖరి వచనం, పన్నెండో వచనం, సైన్యములకు అధిపతి వగు యెహోవా, నీయందు నమ్మికించు వారు ధన్యులు. ఆ పిచ్చుకులు ధన్యజీవులు. ఒక మాటలో చెప్పాలంటే దేవుని బలిపెట్టాన్ని దేవుని మందిరాన్ని ఆశ్రయంగా చేసుకున్నాయి. అలాగే యాజకులు కూడా వాళ్ళు కష్టించి పని చేయరు, ఎందుకంటే ఇజ్రాయేలీల 12 గోత్రాల్లో 11 గోత్రాలకే స్వాస్థ్యాలను ఇచ్చాడు దేవుడు. 12వ గోత్రం లేదా 12 గోత్రాల్లో ఒక గోత్రమైన లేవి గోత్రానికి స్వాస్థ్యం ఇవ్వాల. వాళ్ళతో చెప్పిన మాట ఏంటంటే యెహోవా ఏమి స్వాస్థ్యం. ఈ 11 స్వాస్థ్యాల వారందరూ కూడా కష్టపడి లేదా పంట పండించుకుని ఈ కష్టార్జితంలో 10వ భాగాన్ని తీసుకువస్తారు మందిరానికి. ఆ 10వ భాగం ద్వారానే యాజకులు తృప్తి పొందాలి. అది దేవుడు ఏర్పరచిన వైనం. దాని అంతటిని కూడా దృష్టిలో పెట్టుకుని అంటాడు కదా, అయ్యా అయ్యా పిచ్చుకులకు నీ దగ్గర నివాసం దొరికెను. నిజమే, బలిపీఠం దగ్గర పిచ్చుకులకి నివాసం దొరికినట్లుగా బలహీనులమైన మనలకి దేవుడు తన మందిరంలో నివసించే గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. పాత నిబంధన గ్రంథం ప్రకారం క్రీస్తుకు పూర్వం ఆనాడు ఉన్నటువంటి యాజకుల విధానం ప్రకారం దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం ఎవరు కూడా మందిరం లోపలికి వెళ్ళటానికి అవకాశం లేదు. మందిరం లోపలికి ఎవరు వెళ్తారంటే యాజకుడు మాత్రమే వెళ్తాడు. అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్తాడు. ఎవరు పడితే వాళ్ళు లోపలికి ఎలా లేదు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువులు వారు కలవరి కొండపై సర్వమానవాళి కొరకు ఆయన ప్రాణం పెట్టినప్పుడు దేవాలయపు తెర పైనుండి కిందకి చినిగెను అనే మాటను మనం చూస్తాం. అంటే అది రెండుగా విడిపోయింది, అంటే ద్వారం ఏర్పడింది, అంటే మార్గం ఏర్పడింది. అంటే మనందరికీ కూడా పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే అర్హత మనకు దక్కింది, అంతకుముందు మనకు లేదు. అందుకనే భక్తులు కొరహు కుమారులు ఈ విధంగా అన్నారు 42వ కీర్తనలో కూడా, బహుశా అయ్యా నీ మందిర ఆవరణములు చూడవాలనని నా ప్రాణం ఎంతో. అంటే మందిర ఆవరణం వరకు అందరికీ అవకాశం, మందిరంలోనికి అందరికీ అవకాశం లేదు. ఎప్పుడైతే క్రీస్తు ప్రభులు వారు మన అందరి కోసం ప్రాణం పెట్టారో, మన పాపశాపం బట్టి ఆయన బలైపోయారో, ఆయన రక్తాన్ని క్రైదనంగా చెల్లించారో, మనందరికీ ఇప్పుడు ఒక అవకాశం ఏర్పడింది. ఏంటో తెలుసా, మనందరినీ యాజకులుగా చేశాడు ఆయన, మనందరినీ రాజులైన యాజక సమూహం. ఎక్కడుంది మాట, ప్రకటన 1:6లో యేసయ్య రక్తం ద్వారా మీ అందరూ రాజులైన యాజక సమూహం. రాజులంటే రాజుల కంటే గొప్పోళ్ళు యాజకులు, రాజుల కంటే గొప్పోళ్ళు ప్రవక్తలు. ప్రవక్తలు వస్తున్నారంటే రాజులు కూడా సింహాసనం దిగి వణికిపోయేటటువంటి వాళ్ళు. అయితే ఇప్పుడు మనల్ని దేవుడు ఏం చేశాడంటే రాజులైన యాజక సమూహంగా చేశాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఇప్పుడు ఈ పిచ్చుక నేర్పిస్తున్న పాఠం ఏంటి? అసలు వాస్తవానికి సిప్పరా గురించి చెప్పకుండా పిచ్చు గురించి చెప్తున్నారని మీరు అనుకోవచ్చు, వింటా ఉంటే మనకు అర్థమైంది. గమనించాలి, ఈ సిప్పరా కూడా ఒక యాజకుని కుమార్తె. ఈ యాజకుడు యెహోవా యాజకుడా, బాహ్య సంబంధమైన యాజకుడు అనేది మనకి ఇవ్వబడల, రాయబడల. అయితే ఈ సిప్పరా యొక్క తండ్రి మిద్యాను వంశానికి సంబంధించినటువంటి వాడు. ఈ మిద్యానీయులు ఎక్కడి నుంచి వచ్చారంటే ఆదికాండం 25:2-3 ప్రకారం అబ్రహాము కెతురాను వివాహం చేసుకుంటాడు. అబ్రహాంకి కెతురాకి ఒక 6 సంతానం వస్తారు. ఈ 6 మిద్యాను ఒకడు. అంటే ఇప్పుడు ఇత్రో అనబడిన సిప్పరా యొక్క తండ్రి కూడా అబ్రహాము వంశస్థుడే అని చెప్పాలి. అందుకని అయితే అతను యెహోవా యాజకుడు అని చెప్పడానికి ఇక్కడ మనకి సాక్ష్యం లేదు, ఆధారం లేదు. ఏదేమైనా కానీ ఒక యాజకుని కుమార్తె అండి సిప్పరా. ఏ యాజకుని కుమార్తె అయితే ఏంటి, యాజకులు పనిచేయరు కదా. యాజకులు చేసే పని ఒకటే, దేవుని పని, దేవుని మందిరంలో దేవుని ఆలయ సంబంధమైన పనులు చూడటమే వాళ్ళ పని. వాళ్ళందరూ కూడా దేవుని మీదే నమ్మకం ఉంచుతారు, దేవుని అందే విశ్వాసం ఉంచుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యాపారస్తుడు ఉన్నాడండి, వ్యాపారానికి వెళ్తే కానీ కడుపు నిండదు కదా. ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడు, ఉద్యోగానికి వెళ్తే కానీ ఇల్లు గడవదు కదా. మరి యాజకుని పరిస్థితి ఏంటి, పూర్తిగా దేవుని మీద ఆధారం. ప్రభా నీవే, అందుకని ఇక్కడ పిచ్చుకుని చూపిస్తున్నాడు కీర్తనకారుడు, అయ్యా పిచ్చుకులకు నీ బలిపెట్టమునొద్దు నివాసము దొరికెను. చూడండి తర్వాత చూసారా 84:3, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకులకు నివాసం దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను, నీ మందిరమందు నివసించువారు
ఇప్పుడు పిచ్చుకులే కాదు, అక్కడ యాజకులు కూడా ఉంటున్నారు. ఎవరు ధన్యులు అనే మాట ఈ బైబిల్లో 3 సార్లు రాయబడింది. నేను 2 సార్లు కన్నా ఎక్కువ, 2 సార్లు అయినా సరే ఏదైనా పదం ఉంటే దాన్నే తీసుకుంటా. ఈ అధ్యాయంలో 3 సార్లు ధన్యులని రాయబడింది. ఎవరెవరు ధన్యులంట? 4, నీ మందిరమందు నివసించువారు ధన్యులు. 5, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. 12, నీ యందు నమ్మికించువారు. ఈ 3 పనులు మనం చేయాలి. నెంబర్ 1, దేవుని సన్నిధిలో నివసించాలి. అందుకని భక్తుడు కీర్తనకరుడు ఈ పాట పాడాడు, భక్తిహీనులతో నివసించుట కంటేను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది, 1000 దినాల కంటే శ్రేష్టమైనది. శాశ్వత కృపను నేను తలంచగా కానుక నైతిని నీ సన్నిధిలో, కానుక నైతిని నీ సన్నిధిలో. ఈ పాట యేసన్ గారు రాశారు. ఏ సందర్భంలో రాశారు? ఆయన ఒకసారి బలిపీఠం, ఆయన ఒకసారి పెద్ద స్టేజ్ మీద ఉన్నారు, వాక్యానికి ముందు కానుకలు సమర్పణ పడుతున్నారు. అందరి దగ్గరికి వెళ్ళి అలవాటుగా దైవజనుల దగ్గరకు కూడా కానుక సమర్పించాలని ఓ సహోదరి కానుకల హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని వస్తుంది. వస్తుంటే ఈయన దగ్గర అసలు రావడానికే ఛార్జీలు డబ్బులు లేవు. ఏదో విధంగా దేవుని కృపలో వచ్చాడు ఆ యొక్క స్థలానికి. జేబులు చిల్లు కావలేదు. వాళ్ళు వచ్చి కానుక ఏంటి అన్నారంట. రా అన్నాడంట ఆయన. వాక్యం చెప్తాకు వచ్చి నా దగ్గర ఏంట్రా అన్నట్టుగా అంటే, ఆ కానికేయండి అన్నాడంట ఆయన. అంటే పిల్లలు కదా, ఏమనస్తులు తెలియదు కదా, కానికేయాలంటే ఆ సందర్భంలో బాధతో ఆలోచనలో పడి కానుకేయడానికి కూడా నా దగ్గర రూపలేదు కదా, ఏంటి ప్రభు నా పరిస్థితి అంటే, దేవుడిచ్చిన ఆలోచన బట్టి అప్పుడు ఈ పాట రాశాడంట. శాశ్వత కృపను నేను తలంచగా కానుక నైతిని నీ సన్నిధి. కానుకేయడం కాదు, అసలు నేనే కానుకరాబాబు నిలుపో. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో నివసించడం అంటే అంత గొప్ప భాగ్యం. యేసన్న గారు తన జీవితాన్ని, వివాహం కూడా లేకుండా, తన జీవితంలో ఎలాంటి కోరికలకి చోటు ఇవ్వకుండా తన వ్యక్తిగతంగా తన జీవితాన్ని దేవుని చేతులకి సమర్పించుకున్నారు. నేటికి 10-12 సంవత్సరాలు అయినా కూడా యేసన్న గారి పేరు మారి మోగిపోవడానికి గల కారణం ఏంటంటే, ఆయన తన జీవితాన్ని అంతగా సమర్పణ కలిగిన సేవను ఆయన చేశారు. దేవునికి స్తోత్రం కలిగినగా. దేవుని సన్నిధిలో నివసించుట ఈ పిచ్చుకు మనకు నేర్పిస్తుంది. నేను అనుకుంటాను ఈ పిచ్చుకి పిచ్చుకని అర్థం ఇచ్చినటువంటి సిప్పన కూడా దేవుని సన్నిధిలో బహుశా లేదా తన తండ్రి ఇంటి దగ్గర నివసించేటటువంటిది. దేవుని సన్నిధిలో నివసించిన ప్రాముఖ్యత. తర్వాత 5వచనం, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. ఎవరి వలన బలం పొందాలి? చాలా మంది అనుకుంటారు డబ్బు బలం అనుకుంటారు, అంగు బలం అనుకుంటారు, పలుకుబడి బలం అనుకుంటారు. అదంతా మన దగ్గర ఉన్నంత వరకే. నా దగ్గర రూపాయి కూడా లేకపోతే నా వెనకాల అంగు ఉండదు, పలుకుబడి ఉండదు, మాట ఉండదు, ఏదే ఉండదు. అందుకనే యేసన్న గారి టీంలోనే కొత్తగా పడినటువంటి పాట ఏంటంటే, నీ వలన బలము నొందిన వారే ధన్యులు అనే మాట చక్కని. అంటే యేసన్న గారి టీంలో కూడా ఈ వాక్యం అనే పదాలే పాటలండి. దేవునికి స్తోత్రం కలిగినగా. దేవుని వలన బలము నొందిన వారే ధన్యులు. ఆయన బలవంతుడు కనుక, బలమిచ్చేవాడు కాబట్టి ఆయనను ఆశ్రయిస్తే, ఆయన దగ్గర నివసిస్తే మనకు వచ్చేది బలం. కొంతమంది దగ్గరికి వెళ్తారు. నేను ఎవరిని విమర్శించట్లేదు, కానీ వాళ్ళు చేసే పనులన్నీ వీడియోలు చేసి పెడతా ఉంటారు కదా. కొంతమంది ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళారు, నోరు తెరవండి అన్నారు ఆయన. ఈ వెళ్ళిన వాళ్ళు ఈ మనుషులు ఏం చేస్తారంటే, నోరు తెరిస్తే వాళ్ళ చేతులు గుప్పుడు బూడి తీసుకుని నోట్లో చిమ్మాడు. నేను అంటాను ఆ వ్యక్తి దగ్గర బూడిది ఉంది, ఆ వ్యక్తిని ఆశ్రయించిన వాళ్ళ దగ్గరికి బూడిది ఇచ్చి నోట్లో బూడిది కొట్టి పంపించాడు. నేను అంటాను మనం నమ్ముకున్న దేవుడు బలవంతుడు. ఆయన దగ్గరికి వస్తే బూడిది కాదు, బలం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలిగిందిగా. బూడిది కోసం వ్యక్తుల దగ్గరికి మనం వెళ్ళక్కర్లా. దేవుని సన్నిధికి వస్తే, ఆయన సన్నిధిలో నివసిస్తే, ఆయన సన్నిధిలో నివసించడం ద్వారా ఆయన వాక్యము లభిస్తుంది. ఆయన వాక్యమే మనకి బలం, ఆయన వాక్యమే మనకి ఆశ్రయం, ఆయన వాక్యమే మనకి రక్షణ. దేవునికి స్తోత్రం కలిగినగా. ఆఖరి మాట 12వచనం, నీ యందు నమ్మికించు వారే ధన్యులు. నేను అనుకుంటాను ఈ పిచ్చుకులు ఇంకెక్కడైనా ఎవరి దగ్గరైనా గుళ్ళు పెడితే ఖచ్చితంగా కొట్టేస్తారు. కానీ దేవుని మందిరంలో కాబట్టి, యాజకుని కొంచెం దయ ఉంటుంది కాబట్టి, కనికలు ఉంటుంది కాబట్టి వాటికి కూడా ఎంత విశ్వాసం చూడండి. ఇక్కడే మనకి
క్షేమం అనుకుంటే అనుకుంటా, దేవుని మందిర సంబంధమైన ఆవరణంలో మనకి క్షేమం. కొన్ని అన్యుల గుళ్ళో కూడా నేను చూస్తే రామచిలకలు ఎక్కువగా గుళ్ళో ఉంటాయి చూడండి, మన దగ్గర ఇక్కడ శివాలయాలు, ఆ గుడి పైన రామచిలకలు ఉంటాయి. చాలా చిన్నప్పుడు చాలా వాటిని చూసి కేరింతలు కొట్టేవాళ్ళు. అంటే ఆ గుడి రామచిలుకలకి ఏమిచ్చింది? ఆశ్రయం. అలాగే నేను అంటాను, ఈ కీర్తనకారుడు చూసినటువంటి సందర్భంలో పిచ్చుకలకి దేవుని బలిపిట్టు ఉన్న నివాసం దొరికింది. పిచ్చుకంటే పిచ్చుకునే మనం చూడకూడదు, అక్కడ ఒక మనిషికి సాదృశ్యం. ఈ రోజున పిచ్చుక వంటి ఓ బలహీనుడా, నీవెవడవైనను సరే పిచ్చుకలను చూడు, బలిపీఠం దగ్గర నివాసం ఏర్పరచుకుని హ్యాపీగా నమ్మకంతో విశ్వాసంతో ఆయన మీద ఆధారపడి తమ జీవితాన్ని సాగిస్తున్న సంతతిని పుట్టిస్తున్నాయి. మరి నువ్వెందుకు దేవుని పోలిక చొప్పున చేయబడినటువంటి మానవుడిగా నువ్వు ఉండి శ్రేష్టమైనటువంటి వాడుగా ఉండి ఎందుకు చింతపడుతున్నావు? ఎందుకు వేదన పడుతున్నావు? ఎందుకు మదర పడుతున్నావు? దేనికి టెన్షన్ పడుతున్నావు? డాక్టర్లు చెప్పే మాట ఏంటంటే, టెన్షన్ పడడం వల్ల సగం ఆయుష్ తగ్గిపోద్దండి. దేవునికి స్తోత్రం కలిగింది. పిచ్చుకులకి లేదు చింత. మత్తయి సువార్త 10:29-31 చూడండి. కొంతమందికి నేను ఎప్పుడు చచ్చిపోతానో అని భయం, నేను చచ్చిపోతే ఇల్లు వాకిలు ఏమైపోతుంది అని భయం, రకరకాల భయాలు. నేను లేకపోతే ఇట్లా ఇల్లు ఎలా గడుతుందో, రకరకాల భయాలు పట్టుబిడి చేస్తూ ఉంటాయి. మత్తయి సువార్త 10:29 కొన్ని విషయాలు. రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను నీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు, నీ తల వెంట్రుకలు నీయు లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు. చాలండి. ఇప్పుడు ఈ వాక్యం మనకేమి నేర్పిస్తుంది? ఈ వాక్యం మనకేమి నేర్పిస్తుంది? ఒకడు రెండు పిచ్చుకులు కొన్నాడంట కాసుకి. ఆ రెండు పిచ్చుకుల్లో ఒకటి కూడా దేవుని సెలవు లేకుండా పడదంట, అంటే చంపబడదంట. పిచ్చుకులకే దేవుని సెలవు ఉండకు, దేవుని సెలవు ఉంటే కానీ అవి చావవు, అవి మరణించవు. మరి దేవుని సెలవు లేకుండా, దేవుని పిలుపు లేకుండా, దేవుని చిత్తం లేకుండా నువ్వు ఎలా పోతావు? నేను ఎలా పోతాను? యెహోవా నరులారా రండని యెహోవా సెలవు. ఆయన దేవుని సెలవు చూడితే వెళ్తున్నారు ఎవరైనా. ఆయన సెలవు అయితే వెళ్ళిపోతాం, చింత ఉంది. ఇంకా ఆయనకి ఇష్టమైనప్పుడు వెళ్ళిపోవటం, ఆయన పిలిచినప్పుడు వెళ్ళిపోవటమే. ఇదిగో పిచ్చుకులు, ఒక కాసుకి రెండు పిచ్చుకులు కొనబడతాయి. ఆ రెండు పిచ్చుకులలో దేవుని సెలవు లేకుండా ఏది కూడా నేలను పడదు, ఏది కూడా నేలను లేదా చంపబడదు. వాటికంటే మీరు శ్రేష్ఠులు. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, పిచ్చుకుల కంటే మీరు శ్రేష్ఠులు. మీ తల వెంట్రుకలలో ఒకటైనను నేలబడదంట. ఉదాహరణ చెప్పమంటారా? శద్రక మేషక అభ్యజ్ఞుడు అన్న వారిని అగ్నిగుండలు పడేశారండి. అగ్నిగుండలు వీరిని విసిరేసిన వాళ్ళు చచ్చిపోయారు, కానీ పడవేయబడినటువంటి శద్రక మేషక అభ్యజ్ఞుడు వారికి అగ్ని వాసన అయిన అంటిందా? అసలు అగ్నికి చాలా స్పీడ్గా కరిగిపోయేది ఏంటంటే వెంట్రుక, రెప్పపాట్లు, క్షణంలో మొత్తం బూడిదైపోద్ది. అగ్నిలో పడేస్తే భక్తుల తల వెంట్రుకలకు కూడా అపాయం కలగలేదు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత రాజుగారు వచ్చి వస్త్రాలని వాసన చూస్తున్నట్టు, అసలు అగ్ని వాసన అయిన అంటుంది వీళ్ళకి? అగ్ని వాసన కూడా లేదంట. ఒకసారి మనం రోడ్డు మీద వస్తూ ఉంటే చాలా భయంకరం పొగ కమ్మేస్తుంది. ఆ పొగ కమ్మేసినప్పుడు ఆ పొగను దాటుకుని వెళ్ళిన తర్వాత మన వస్త్రాలు కంపు చూడండి, పొక్కం పోస్తుంది. కానీ విచిత్రం ఏంటంటే, ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, ఏడంతలు హెచ్చించారు, అగ్నికులంలో పడేశారు, అగ్నికులంలో నాలుగో వానికి వేసే తిరిగాడు, వాళ్ళకి అగ్ని వాసన అయిన అంటలేదు, వారి యొక్క తల వెంట్రుకలు ఒకటైనను నాశనము కలదు. అలాంటప్పుడు నీకెందుకు చింత? ఈ పిచ్చుకలకు లేని చింత నీకెందుకు అబ్బా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు. ఆకాశ పక్షులను పోషించగలిగింది దేవుడు మిమ్మల్ని పోషించడా? దేవునికి స్తోత్రం కలుగునుగా. వాటికి చింత లేదు, మీకెందుకు చింత? ఏమండి, కష్టపడడానికి ఆస్కారం ఇచ్చి, ద్వారాలు తెరిచి, ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆయుష్నిచ్చి, బలాన్ని ఇచ్చి, ఇన్ని వసతులు ఏర్పాట్లు చేసిన దేవుడు నిన్ను పోషించడా? నేను మిమ్మను మీ పిల్లలను పోషించేదను అని ఆది కాండం 50వ అధ్యాయంలో యోసేపు అన్నలతో మాట్లాడినట్టుగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను మిమ్మను మీ పిల్లలను పోషిస్తా. దయచేసి ఎలాంటి చింత పెట్టుకోమాకండి. మొదటి మాట అయిపోయింది. సిప్పోరా అనే మాటకు అర్థం పిచ్చుక, ఇది ఉపోద్గత మాత్రమే. ఇప్పుడు మొదటి మాటలకు వస్తున్నా. నిర్గమకాండం 2:16 అసలు ఈ సిప్పోరా అనే ఆమె ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు ఈమె విధానం ఏంటి, ఈమె ఎలాంటిది? ఇప్పుడు అసలైన సబ్జెక్ట్లోకి మనం వస్తున్నాం. ఇప్పుడు దాకా ఉపోద్ఘాతమే చెప్పాను. ఇప్పుడు నిర్గమకాండం 2:16 చదవండి. మిద్యాను యాజకునికి 7 కుమార్తెలుండిరి, వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మంద కాపురులు వచ్చి వారిని తోలివేసిరి,
చాలండి. 17వ వచనం మళ్ళీ కంటిన్యూ చదువుతాం తర్వాత. ఇప్పుడు ఇక్కడ మనం చదివిన వచనంలో నుంచి మనం ఏం తీసుకోవాలబ్బా అంటే, యాజకునికి 7 కుమార్తెలుండిరి, వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా. చాలు 16వ వచనం. సహజంగా ఇప్పుడు గొర్రెలు తోలికెళ్తారు కదా, పురుషులు తోలికెళ్తారా స్త్రీలు తోలికెళ్తారా? పురుషులే కదా, మనం ఎక్కడ చూసినా పురుషులే కదా. ఇక్కడ ఈ తండ్రికి కుమారులు లేరు. కుమారులు ఉంటే ఒకవేళ కుమారులు చూసుకునేవాళ్ళేమో. యెషయికి కూడా 7 కుమారులు ఉన్నారు. వారిలో అందరూ కూడా యుద్ధశూరులు, బలానికి యుద్ధానికి వెళ్ళిపోయారు, సైన్యులకు వెళ్ళిపోయారు. ఆఖరి వాడు చిన్నవాడు, బలహీనుడు అని చెప్పి ఎక్కడ పెట్టాడు తండ్రి? గొర్రెలు కాబట్టి గొర్రెల మందగా పెట్టాడు. ఇప్పుడు ఈ సిప్పోరా ఈ స్త్రీలందరూ ఏం చేస్తారంటే, తమ తండ్రి మందరు మేపుతున్నారు. మేము ఆడపిల్లలం, మేము బయటికి వెళ్ళటం ఏంటి, మేము కష్టపడటం ఏంటి అని నామోషిగా ఫీల్ అవ్వాలా, మేము పనిచేయటం ఏంటి అంటే. నేను అంటాను, ఆడపిల్లని ఎక్కువగా అల్లరి ముద్దుగా పెంచుతూ ఉంటారు, ఇంట్లో ఏ పని పాటలు నేర్పరు. కానీ నేను అంటాను, వీడు చక్కగా ఇంతకుముందు చెప్పాను కదా, పిచ్చుక వంటి స్వభావాన్ని కలిగి ఉందేమా, పిచ్చుక ఎలా బలహీనమైందో, పిచ్చుక ఎలా దేవుని నమ్మిక ఉంచిందో, పిచ్చుక ఎలా దేవుని సందులో నివసిస్తుందో, ఈమె కూడా తండ్రి స్వహస్తంలో లేదా తండ్రి భద్రతలో, తండ్రి సంరక్షణలో, తండ్రి పెంపకంలో, తండ్రి బోధలో, తండ్రి శిక్షణలో పెంచబడిందేమో అంటాను నేను. నేను ఈ మాట చెప్పడానికి కారణం ఏంటంటే, ఈ పని చాలా మంది ఈరోజు ఆడపిల్లలు పని చేయరండి, బద్దకస్తులు రాండ్రుగా చాలా మంది కనిపిస్తూ ఉంటారు. యవ్వన బిడ్డలు చాలా మంది గృహాల్లో ఇంటి పనులు చేయరు. 10th క్లాస్ అయిందంటే, ఇంటర్మీడియట్లోకి వెళ్ళారంటే, డిగ్రీకి వెళ్ళారంటే, ఇక పుస్తకాలు పురిగే పుస్తకాలు పట్టుకుంటామే తప్ప, చదవటం, స్కూల్కి వెళ్ళటం, రావటం, తినటం, పడుకోవటం తప్ప, ఇక ఇంట్లో తల్లికి సాయపడదాం, తండ్రికి సాయపడదాం అనేటటువంటి పరిస్థితులు దాఖలాలు ఈ రోజున ఎక్కడ కూడా కంటికి కాన్ రావట్లే. గమనిస్తే ఇక్కడ ఏనాడో క్రీస్తు పూర్వమే చూడండి, తండ్రి మందను మేపుతూ ఉన్నారు, తండ్రి మందకు నీళ్లు పెడుతున్నారు. అంటే కష్టించి పనిచేసే స్వభావం కలిగినది సిప్పోరా. రాసుకోండి మొట్టమొదటి మాట, కష్టించి పనిచేసే స్వభావం కలిగినది సిప్పోరా. తన తండ్రి ఇంట బద్ధకస్తురాలుగా ఉండేది కాదు, స్వామర్పోతులాగా ఉండేది కాదు. నేను ఎప్పుడు అలవాటుకు ఒక మాట చెప్తాను, పనిచేసేవాడే పనికొస్తాడు, పనికొచ్చేవాడే పని చేస్తాడు. ఎవరైనా పని చేసే వాళ్ళకి మీరు పని అప్పగిస్తారు తప్ప రోడ్లు వెంబడి తిరిగే వాడికి పని అప్పగిస్తారా? ఒకవేళ వాడికి పని అప్పగించినాడు సరిగ్గా చేయడు, ఆ పని మర్చిపోయి రోడ్లని తిరుగుతూ ఉంటాడు. పనికొచ్చేవాడికి పని అప్పగిస్తామా? అలాగే వీళ్ళు పనికొచ్చేవాళ్ళు, పనిచేసేవాళ్ళు, శ్రద్ధాభక్తి భయభక్తులు కలిగిన వాళ్ళు కాబట్టి తమ తండ్రి మందను స్త్రీల చేతికి అప్పగించాడు. ఈ స్త్రీలు వెళ్ళి మందను తోలికి వెళ్ళి మేతను మేయిస్తున్నారు, తర్వాత నీళ్లను పెడుతూ ఉన్నారు. కాబట్టి మొట్టమొదటి మాట, కష్టించి పనిచేసే స్వభావం కలిగిన సిప్పోరా. ఈరోజున చాలామంది తమ ఒంటికి కష్టాన్ని ఇవ్వట్లా, తమ ఒంటికి అంటే కష్టపడడానికి ఇష్టపడట్లా, సుఖానికి అలవాటు చేస్తున్నారు. పేతురు గారు అంటారు, 1 పేతురు 4:1 అంటే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. అసలు మనం ఏం ధరించుకోవాలో అక్కడ పేతురు గారు చెప్తున్నారు. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకుని, క్రీస్తు శరీరమందు శ్రమపడెను అంటే శరీరమందు ఆయన శరీరం మన కోసం చేల్చబడింది, ఒకటి మనందరి కోసం. ఇంకో కోణంలో చెప్పాలంటే, తన తల్లిని పోషించడానికి, తన ఇంటిని పోషించడానికి యేసుప్రభులు వారు వడ్రంగి పని చేసేవారంట. ఆయన ఖాళీ ఉండేవాడు కాదు. ఆయన యేసుప్రభులు వారు చేసే పని ఏంటంటే వడ్రంగి పని. ఆయన బల్లలు తయారు చేయటం, పేటలు తయారు చేయటం, అలాంటి పని చేసేవాడు ఆయన, తన తల్లిని తన ఇంటిని పోషించడానికి. యేసుప్రభులు వారు కూడా మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, క్రీస్తు సర్వలోక జగద్రక్షకుడు అయింది, సర్వమానవులుగా ఆయన భూమి మీద పుట్టి ఆయన మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటి తెలుసా? నీవు ఈ భూమి మీద పుట్టింది ఊరకనే తినుకుచ్చుంటా కాదు, పని చేయాలి. నీ ఒంటిని నీ శరీరం ముందు శ్రమ పెట్టాలి, శరీరమును శ్రమ పెట్టాలి. ఈ శరీరాన్ని శ్రమ పెట్టకపోతే ఏమైంది? సుఖానికి అలవాటు పడిపోయి సుఖవ్యాధులు వస్తాయి, రకరకాల వ్యాధులు వస్తాయి. అందుకని ఈ రోజున పని చేయడానికి పనిలోని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, జాకింగ్లు లేకపోతే, అంటే అందరి గురించి నేను ఆపాదించట్లేదులేండి, కొంతమంది రకరకాల ట్రైనింగ్లు చేస్తూ ఉంటారు, ఆ వాటిని గురించి కూడా చెప్పొచ్చు. కొంతమంది వృద్ధాప్యలు ఉన్న వాళ్ళు కూడా ఈ రోజున ఏం చేస్తున్నారంటే, ఇంట్లో పని చేయలేక కొంచెం కాళ్ళ నడక చేస్తున్నారు. ఎందుకంటే ఆ కాళ్ళ నడక ద్వారా కొంచెం దీని ఏమంటే కొలెస్ట్రాల్ తగ్గిద్దని, లేకపోతే శరీరం కొంచెం ఫ్రీగా యాక్టివ్గా ఉంటుంది. శరీరానికి పని ఉండటం చాలా మంచిదండి. ఒంటి నిండా కష్టపడితే కంటి నిండా నిద్రపడుద్ది. చాలా మందికి నిద్ర పట్టదు, నిద్ర పట్టడం రాగు, ఎందుకంటే వాళ్ళు కష్టపడరు. సరిగ్గా కష్టపడితే సరైన నిద్ర నిద్ర ఉంటుంది. నేను అంటాను, ఈమె కష్టించి పనిచేసే స్వభావం గలది. సొలొమోను గారు, ద గ్రేట్ సొలొమోన్, ఇజ్రాయేలీల మొట్టమొదటి రాజకుమారుడైనటువంటి సొలొమోను ఏం చెప్తున్నాడు చూడండి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. చాలా మంది పని చేయడానికి ఇష్టపడరండి. ప్రసంగి 9:10. ప్రసంగి అంటే ఉపాధ్యాయుడు లేక బోధించుకోవడం అని అర్థం.
ప్రసంగి అంటే సులోమునికి మరొక పేరు ప్రసంగి. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనా నీ శక్తి లోపం లేకుండా చేయము చాలండి. ఒక రాజుగారు చెప్తున్న మాట అండి ఇది. ఒక రాజుగారు, ఆయన రాసినటువంటి పుస్తకం ఇది ప్రసంగి. ఆయన చెప్తున్న మాట, నీ శక్తి లోపం లేకుండా నీ చేతికి వచ్చిన ఏ పనైనా, అంటే ఏ పనైనా చెడ్డ పని కాదు, నీ చేతికి వచ్చిన ఏ పనైనా మంచి పని ఏ పనైనా నీ శక్తి లోపం లేకుండా చేయి. చాలా మంది బలాన్ని దాచుకుంటారు. కొంతమంది అమ్మా ఈ పని చేయమంటే నాకు కళ్ళు తిరుగుతున్నాయండి, నాకు ఫీవర్ అండి, నాకు జలుబు అండి, నాకు దగ్గండి. కొంతమంది పని తప్పించుకోవడానికి ఏం చేస్తారో, లేని రోగాలు అంటగట్టుకుంటారు. దేవునికి స్తోత్రం. దేవుడు ఆమెన్ అన్నాడు అనుకోండి, ఏమైతే తర్వాత పరిస్థితి? పని చేయడానికి బద్ధకంతో రకరకాల లేని రోగాలు. పని చేయనటువంటి వారిని యేసుప్రభులు వారు ఏమన్నారంటే చెడ్డ దాసుడా స్వామరి అని అన్నారు. యేసుప్రభులు వారు పరలోక రాజ్యాన్ని ఒక ఉపమాన రీతిగా బోధించారు. ఏంటంటే పరలోక రాజ్యము ఒక యజమానుని పోలి ఉన్నది. ఒక యజమానుడు తన దాసులను పిలిచి ఒక దాసునికి ఒక తలాంతి ఇచ్చాడు, ఒక దాసునికి రెండు తలాంతులు ఇచ్చాడు, ఒక దాసునికి ఐదు తలాంతులు ఇచ్చాడు. ఆయన దూరదేశం వెళ్ళిపోయాడు. కొంతకాలం అయిన తర్వాత తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చాక తన దాసులను పిలిచాడు. ఎరా, ఐదు తలంతులు తీసుకుని ఏం చేశావు? పది తలంతులు చేశానయ్యా. షబాష్, బలా నమ్మకమైన మంచి దాసుడే, ఇంకా విస్తారమైన వాటి మీద నిన్ను అధికారిగా చేస్తానని ఆ పది తలంతులు అతనికి ఇచ్చాడు. రెండు తలంతులు తీసుకున్నావు పిలిచాడు. నువ్వేం చేశారా? సార్ నాలుగు తలంతులు చేసింది సార్. బలా నమ్మకమైన మంచి దాసుడే, కష్టపడ్డారు వీళ్ళు. ఆ తర్వాత ఒకటి తీసుకున్నాను పిలిచాడు. ఆ ఒకటి తీసుకున్నాను పిలిస్తే నువ్వేం చేశారంటే, అయ్యా నువ్వు విత్తని చోట కొయ్యవాడు అని, మళ్ళీ యజమానుడికే మళ్ళీ నువ్వు అలాంటి వాడు అని, నేనేం చేశానంటే ఈ నాన్నని తీసుకెళ్ళి గొయ్యి తీసి పాతి పెట్టాను ప్రభువా. గొయ్యి తీసి పాతి పెట్టాడంట. గొయ్యి తీసి పాతి పెట్టడం వల్ల ఏం ఉపయోగం? అరే నీకు బుర్రలేదరా, ఒకవేళ అలాంటి వాడి అయితే షావుకారుల దగ్గర పెట్టబోయేవా, నేను వచ్చి వడ్డీతో సహా తీసుకునేవాడినే, నీకు ఉపయోగం ఏముందరా నీకు ఆ తలంతి ఇచ్చి? ప్రతి మనిషికి దేవుడు ఏదో ఒక తలంతి ఇస్తాడండి. ప్రతి మనిషి పట్ల దేవుడు ఏదో ఒక ప్రణాళిక కలిగి ఉంటాడండి. ఆ తల్లిదండ్రులు కానీ ఆ పిల్లలు కానీ అది గమనించాలి, నేనేం చెయ్యాలి అని దేవుని చిత్తం. చాలామంది అడిగేది ఏంటంటే, ప్రభా నాకు అదివు, నాకు ఇదివు, నాకు అద్దే చేయి, నాకు ఇద్దే చేయి అని అడిగేవాళ్ళు గొంతెమ్మ కోరికలు ఎత్తి గుళ్ళోకో మందిరానికో మసీదుకో వెళ్ళి ఎక్కడ లేని కోరికలు అడగడమే తప్ప, ప్రభాస్ నన్ను ఎందుకు పుట్టించావు, నేను అడలే చిత్తం ఏంటి, నేనేం చేయాలనుకుంటున్నావు అని అడిగేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు ఈ భూమి మీద. నాకు అది ఇవ్వలేదు ఇవ్వదు ఇవ్వలేదు అని దేవుని మీద అలగడం తప్ప. దేవుడు నిన్ను ఏర్పాటు చేశాడు, సూర్యుని దేవుడు చేశాడు. ఉదయమే ఉదయిస్తున్నాడు, సాయంత్రం అయ్యేసరికి అస్తమిస్తున్నాడు. చంద్రుడు సాయంత్రం అయ్యేసరికి చక్కగా వెన్నెలనిస్తున్నాడు. సూర్యచంద్ర నక్షత్రములు వాటి పని చేస్తున్నాయి. చెట్లు గాలిని వేస్తున్నాయి, దేవుడు వాటికి ఏర్పరిచిన వాటి పని చేస్తున్నాయి. జంతువులకి, భూచర జలచర జంతువులకి సమస్తం కూడా దేవుడు ఏర్పాటు చేసిన క్రమం చొప్పున అవన్నీ కూడా నడుచుకుంటున్నాయి. సృష్టి దేవుని మాట వింటుంది, కానీ సృష్టి దేవుని మాట వింటుంది, కానీ దేవుడు తన పోలిక చొప్పున చేసుకున్న మానవుడు మాత్రం దేవుని మాట వినట్లేదు. ఆ చెడ్డవాడిన దాసుడు మాదిరే చాలా మంది పని చేయడానికి ఇష్టపడరు. తల్లిదండ్రులు చెప్పిన మాట వినరు, దేవుని చిత్తాన్ని వినరు, దేవుని చిత్తాన్ని లెక్క చేయరు, ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళు చెడ్డవాళ్ళు, చెడ్డదాసులు. సోమరి, సోమరికి జ్ఞానం ఇవ్వడానికి లేకపోతే సోమరికి ఒక పాట నేర్పించడానికి పాఠకుడు అంటే సులోమోన్ ప్రసంగి సామెతలు ఏమన్నాడంటే, అరే సోమరి సేవల దగ్గరికి వెళ్ళి జ్ఞానం తెచ్చుకోరా. సేవల దగ్గరికి వెళ్ళి అంటే చీమలు ఎంత ఉంటాయి, నలుసు ఎంత ఉంటాయి, నలుసు అంత ఉండే చీమలు కూడా కష్టపడతాయి. చూసారు ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటాం, ఒకసారి మన దృష్టి కేంద్రీకరిస్తామా, ఒక్కసారి ఎంతో ఎంత ఒక దానిపు గింజను బట్టికెళ్ళటానికి అవి పడే కష్టాలు ఎంత అంత కాదు. ఏదైనా ఒక మిఠాయి చెక్క, ఒక మిఠాయి అక్కడ పడిందంటే ఒక చీమ ఈ క్యాటరింగ్ ఛానల్లో అనుకుంటే భలే చాలా గమ్మత్తుగా ఏర్పాటు చేస్తారు ఇవన్నీ కూడా. ఈ చీమ ఒక హారం ఎత్తే చీమలు అన్నీ వచ్చేస్తాయి, ఆ మిఠాయి చెక్కని భారంగా తీసుకెళ్లి గూట్లు దాచుకుంటాయి. వేసవి కాలం మీద అవి ఆహారాన్ని కూర్చుకుంటాయి, వర్షాకాలంలో కూర్చుకోవడానికి కుదరదుగా. అది వేసవి కాలంలో అవి ఆహారాన్ని కూర్చుకుంటాయి కదా. ఒరే సోమరి, నువ్వు ఎందుకు బద్ధకస్తుడుగా ఉన్నావు, సోమరుడుగా ఉన్నావు? చీమలు మనకు నేర్పిస్తున్న పాఠం కష్టపడాలి అని నేర్పిస్తున్నాయి. నేను అంటాను సిప్పోరా అనే ఇతరు కుమార్తె కూడా కష్టించి పనిచేసే స్వభావం గలది. కష్టపడేవాడు తన శక్తిని కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. కృషి ఉండాలి, ఎప్పటికైనా కృషి లేకుండా ఏది మానవుడు చేయలేడు. మానవుని కృషి ఉండాలి, దేవుని కృప ఉండాలి. చాలామంది కృషి చేయకుండా అంటే కష్టపడకుండా చదవకుండా రోడ్లంబడి తిరిగేసి ఎగ్జామ్లు వచ్చినప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు ఈ పెన్నుకి ప్రార్థన చేయండి, పాస్టర్ గారు పెన్నుకి ప్రార్థన చేస్తే ఏమైంది, ఆ పెన్ను రాసుకుంటూ వెళ్ళిపోద్దా, క్యాటరింగ్ ఛానల్లో పెన్ను రాసేస్తుంది, మ్యాజిక్ పెన్సిల్ అన్నట్టు ఉంటుంది కదా, ఆ మ్యాజిక్ పెన్సిల్ చూస్తాడు మనుడు. మన మ్యాజిక్ పెన్సిల్ కొనుక్కుంటే సరిపోద్దులే, మొత్తం సున్నానే. ఇప్పుడు నువ్వు కష్టపడవో, చదవో, చదవకుండా ప్రార్థన చేసేసి పర్వాలేదు నాకు ఫస్ట్ మార్క్ రావాలి, ఫస్ట్ క్లాస్ రావాలంటే ఎట్టవుతుంది విషయం? ఏ సరే
కష్టపడాలి. పరిశుద్ధ గ్రంథంలో గిద్దు అని ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ధాన్యాన్ని దొలకొడుచు ఏమిటి గానుగ చాటు నుండి ధాన్యం దొలగొడుచున్నాడు అంట. ఆనాడు చాలా కష్టమైన పరిస్థితులు, కష్టపడే స్వభావం కలిగినటువంటి గిద్దోని దగ్గరికి వచ్చి దూత చెప్తున్నమాట, గిద్యోను పరాక్రమం కలిగిన బలార్జుడా అని సెలవిచ్చడం జరిగింది. దేవునికి స్తోత్రం కలిగిన అతడు పైకి బలహీనుడిగా కనిపిస్తున్నాడు, పిరికివాడిగా కనిపిస్తున్నాడు, కానీ తనలో తనకి తెలియనటువంటి ధైర్యం ఉంది. ఆ ధైర్యాన్ని బయటికి తెస్తున్నాడు అక్కడ దూత ఆ మాట ద్వారా. నువ్వు పిరిగోడు కాదా, నీ ధైర్యం ఉంది, చాలా ధైర్యం ఉంది నీలో, పైకేదో బల భయపడుతున్నావు, కానీ నువ్వు బలమైన, నువ్వు దేవుని చేతిలో బలమైన పరాక్రమం కలిగిన వాడు అన్నప్పుడు, దూతతో మాట్లాడినప్పుడు అతను నిజంగా దేవుడు మాట్లాడుతున్నాడని డిసైడ్ చేసుకుని బలాన్ని పొందుకుని ఇజ్రాయేలుని మిద్యానీయుల చేతుల నుంచి విడిపించినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు నీ పనేంటి, నా పనేంటి? సరే, నీ కుటుంబాన్ని పోషించడానికి వ్యాపారం చేయాలి, ఉద్యోగం చేయాలి, కూలి పనికి వెళ్ళాలి, రకరకాల పనులు చేయాలి, అది నీ కుటుంబం కొరకు. మరి దేవుని కొరకు నువ్వేం చేయాలి? ఏమండి, తల్లి గర్భంలో మనం రూపించాడు కదా ఆయన, తల్లి గర్భాల అవయవాలు ఏనకపడక మునిపోయాయని మనం చూసాడు కదా, మనం గమనించాడు కదా, ఒక్కొక్క అవయవాన్ని ఇక్కడ ఇది అవయవం ఉండాలి, ఇక్కడ ఇది అవయవం ఉండాలని దేవుడు ఎంతో చక్కగా ఒక రూపాన్ని ఏర్పాటు చేశాడు కదా. మరి అంత గొప్ప దేవునికి నువ్వేం చేయగలుగుతున్నావు, నేనేం చేయగలుగుతున్నా? సిప్పోరా తండ్రి మాట విని మందను కాస్తుంది. సిప్పోరా తండ్రి మాట విన్నట్టుగా ఈ మాటను బట్టి మనం నేర్చుకునే మాట ఏంటంటే, సిప్పోరా తండ్రి మాట వింది, నువ్వు నేను పరమ తండ్రి అని దేవుని మాట విన్నారు. దేవునికి స్తోత్రం కలిగినగా ఇది రెండు మొదటి మాట ద్వారా మనం నేర్చుకునే అంశం. రెండో మాట రాసుకోండి. రెండో మాట ఏంటంటే, విధేయురాలైన సిప్పోరా. విధేయురాలైన సిప్పోరా. ఏం విధేయురాలైంది అసలు చూద్దాం. నిర్గమకాండ, మళ్ళీ నిర్గమకాండలో వెళ్ళిపోదు, మూలవాక్యంలోనికి వచ్చే 2:17 వచ్చిన చదవండి. మంద కాపరులు వచ్చి వాటిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టాను. వారు తమ తండ్రి అయిన రఘుయేలు నందుకు వచ్చినప్పుడు తండ్రి అన్నాడు, ఏంటి మీరంత త్వరగా వచ్చేసారు? అందుకు వారు ఆ స్త్రీలు అన్నారు, కుమార్తెలు అన్నారు, తండ్రి, ఐగుప్తుడొకడు మంద కాపురాల చేతిలో నుండి మమ్మను తప్పించి ఒడిగా నీళ్లు చేది మన మందకు పెట్టినగా, అతడు తన కుమార్తెలతో ఏమంటున్నాడండి చూడండి, అతడెక్కడా, ఆ మనుషుని ఎలా విడిచి వచ్చి తిరిగి భోజనముకు అతని పిలుచుకుని రండి నేను. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ చాలా అద్భుతమైన మాట మనం గమనించాలి. ఈరోజు ఎవరైనా మీకు సహాయం చేశారనుకోండి, మనం చేసే పని ఏంటి, వెంటనే మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి ప్లీజ్, మీతో చాటింగ్ చేస్తాను, లేకపోతే మీతో ఫ్రెండ్షిప్ చేస్తాను, ముఖముఖం తెలియపోయినా నాకు సహాయం చేశారు మీరు అని సహజంగా ఈరోజున అలవాటు అయిపోయింది మనకి. అవునంటారు కాదంటారా, అలవాటు అయిపోయింది. ఈ 7 స్త్రీలలో ఎవరో ఒకరు కనిపించాలిగా, ఈయన ఎవరో తెలియదు, మన ముక్కు ముఖం తెలియదు, మన రక్త సంబంధి కాదు, మన బంధువు కాదు, మన వాడుగట్టు కాదు, అసలు ఎప్పుడు మనకేం తెలియదు. ఇతను వచ్చి మనకి సహాయం చేసేటంటే ఇతను మనతో చేర్చుకుందాం, ఇతనితో మనం ఫ్రెండ్షిప్ చేద్దాం, లేకపోతే ఇతనితో మనం లవ్ చేద్దాం, ఇతనితో మనం గడుపుదాం, ఎవరైనా అనుకున్నారా? నేను ఈ కోణంలో ఎందుకు మాట్లాడానంటే, ఈ మధ్య కాలంలో నా దృష్టికి ఒక వీడియో, కొన్ని అంటే అన్ని ఎప్పుడు ఆ వీడియోలో చూస్తాను అనుకోవద్దు సుమా, దేవునికి స్తోత్రం కలిగినగా. మీ అందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తులే, వాళ్ళ గురించి చెప్తా. పవిత్ర, అలాగే పవిత్ర జైరామ్ అని ఉంటుంది ఆమె యూట్యూబ్లో. పవిత్ర జైరామ్ అంటే జైరామ్ అంటే తండ్రి పేరు అన్నమాట. పవిత్ర చందు వీళ్ళిద్దరూ కూడా ఏదో ఒక సీరియల్లో నటినట్లుగా పనిచేస్తూ ఉన్నారు. ఈ చందు గారికి పెళ్ళి అయిపోయింది. ఈ చందు గారు 11 ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎంత బాగా చూసుకోవాలి, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ నటించేటటువంటి యాక్షన్ దగ్గర ఏం జరిగిందంటే, ఈ పవిత్ర అనే అమ్మాయి ఎందుకు అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో కరెంట్ షాక్ తగిలిందో, ఏదో కాల్ జరిగిందో, పడిపోయింది, స్పృహ తప్పిపోయింది. ఇది ఎప్పుడు చెప్పబడిందంటే, పవిత్రకి ఈ చందు వీళ్ళిద్దరు కారులో వస్తున్నారు, యాక్సిడెంట్ అయింది, పవిత్ర చనిపోయింది. తర్వాత 2 రోజున 3 రోజున ఎస్టీవీ వాళ్ళు యాంకరింగ్ ఎంక్వైరీ ఇంటర్వ్యూ చేస్తున్నారు. అప్పుడు ఈ చందు అనే ఆయన ఈ విషయాలు చెప్తున్నాడు, ఈ విషయాలు చెప్తున్నాడు, అసలు ఆమెతో నాకు ఎలా పరిచయం ఏర్పడింది అనే విషయం చెప్పుకొచ్చాడు. ఎలా పరిచయం ఏర్పడిందంటే, ఆ షూటింగ్లో ఆ సెట్లో ఏదో సంథింగ్ సమస్య వచ్చిందో, పడిపోయింది. ఈయన వెళ్ళి ఏం చేశాడు, ల్యాగ్ 2 రెంపకాలు పెట్టాడు. ఏం చేశాడు, ల్యాగ్ 2 రెంపలు పెడితే ఆమె స్పృహలోకి వచ్చింది. డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు, డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేశారు. తర్వాత ఈ గాయం చూసి, ఏంటి మచ్చలో ఈ దవళ మీద ఏంటి అంటే, పలానా వ్యక్తి, అప్పుడు ఆమెకు స్పృహ వచ్చింది, పలానా వ్యక్తి కొట్టాడు అని చెప్తే, ఈ డాక్టర్ అన్నాడు, అతని వల్లే ఏమే ప్రాణం ఉందో ఉంది, ఇంకా ప్రాణంతో ఉంది, అతను కనుక ఈ పని చెబితే ఏమో చచ్చిపోయేది అనగానే, ఈ పవిత్ర గారి హృదయంలో పవిత్రమైన ఆలోచన వచ్చింది, అబ్బా నన్ను బతికించాడు, దాన్ని బతికించాడు, తప్పులేదు, దయ ఉండొచ్చు, లేకపోతే ఏదో ఒకటి సింపతి లేదా కృతజ్ఞత ఏదో ఒకటి చూపించవచ్చు, తనను తాను సమర్పించుకుంటారు ఎవరైనా,
అదేనా? పోనీ పెళ్లి కాలేదు అనుకున్న వ్యక్తికి, ప్రేమించింది పెళ్లి చేసుకుందంటే అదొక రకం. ఈమెకి కొంచెం ఫీలింగ్ కలిగింది. మరుసటి రోజున ఇప్పుడు ఎవరైనా గాయపడిన తర్వాత మనం క్యాజువల్గా ఏమడుగుతాం, తగ్గిందా తిన్నారా అని అడుగుతాం. అది కూడా ప్రేమేనా? అది కూడా ప్రేమేనా? ఏనాడు మా ఇంట్లో మా ఆయన ఏనాడు అడగలేదండి, ఆడు అడిగాడండి. ఇక ఆడికి ప్రేమ ఉంది, ఈడికి ఇది తెల్లవాడు రాత్రి తెల్లవారు పొద్దున్న లేచి రాత్రి రాత్రిపూట అర్ధరాత్రులు పడుకుని రెక్కల ముక్కలు చేసుకుని కష్టపడి శమటోర్చి భార్యని పెంచి పోషిస్తుంటే ఈమెకి భర్తలో ప్రేమ కనబడలేదు. కానీ ఆడేవడో పరిహిమలుడు తిన్నావా అని అడిగినందుకు ప్రేమ పొంగిపోయిందంట. ఏసు రక్తమే. ఇక్కడ అప్పుడు లింక్ అయిందంట వీళ్ళిద్దరికి. వీళ్ళిద్దరు సహజీవనం చేయడం కొనసాగించారు. 11 సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నామా, ఏమైపోయింది? రాత్రి ఎదలో కొట్టడం తిట్టడం రకరకాలుగా టార్చర్. నువ్వు ఎక్కడున్న పర్లేదు, నా భర్త ఉండి చాలా, అసలు నేను రాను అని భర్త భార్య దగ్గరికి వెళ్ళటం మానేసి ఏమతోనే ఉండి ఇంకొక వారంలో ఏమైనా ఒక భార్యగా అనౌన్స్ చేయబోతున్నాడంట. తన ఇష్టమే, తాను ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలిచాడంట. ఈయన అనుకున్నాడు నా భార్యగా ప్రకటిద్దాం అనుకున్నాడు, వరే నీ భార్య కాదురా చేలో జాయింగే. దేవుడు పిలిచాడు, ఆమె వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఇది నా భార్య పిల్లలను దృష్టిలో పెట్టుకోవాలిగా, ఈ మహానుభావుడు ఏం చేశాడంటే పవిత్ర లేని జీవితం నాకు నాకు వద్దని చెప్పి వీడు కూడా సూసైడ్ చేసింది చచ్చిపోయాడు. చూడండి, ఒక్క చిన్న సంఘటన ఎంత పెను ప్రమాదానికి దారి తీస్తుంది. ఆయన ఏదో చిన్న హెల్ప్ చేశాడు, హెల్ప్ చేస్తే పెళ్ళయిందని కూడా లేకుండా అతను నువ్వు స్వాధీనం చేసుకుంటే ఏంటి, తన భార్య దగ్గరికి వెళ్ళకపోవడం ఏంటి, నువ్వు అక్రమ సంబంధం పెట్టుకోవడం ఏంటి. నేను ఎందుకని ఈ విషయం అంతా చెప్పానంటే, ఇప్పుడు మరి 7 సహాయం చేశాడు మోషే, మరి వీళ్ళు కూడా అలాగే చేయొచ్చుగా. విడిచి తండ్రి అడుగుతున్నాడు, అలా సహాయం చేసిన వ్యక్తిని మీరు ఎలా విడిచిపెట్టొచ్చారు? ఎందుకంటే మన రక్త సంబంధి కాదు, మన బంధుమిత్రుడు కాదు, అందుకే విడిచిపెట్టి వచ్చాం. ఇప్పుడు ఏం చేయమంటారు నాన్నగారు? అతను వెళ్ళి పిలుచుకురండి అమ్మా, భోజనం పెడదాం అంటే అప్పుడు తండ్రి మాట విని వెళ్ళి భోజనానికి పిలిచింది తప్ప, తండ్రి మాట లేకుండా తండ్రి చిత్తం లేకుండా ఏదైనా ఒక సొంత ఒపీనియన్, మా ఇంటికి రండి, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, మీ వాట్సాప్ నెంబర్ ఇవ్వండి, మీ ఫేస్బుక్ అకౌంట్ ఇవ్వండి, ఇలాంటి ఏమి ఇలాంటి పనులు ఏం చేయలేదామా? సరే, గమనించాలి, ఇక్కడ మనం నేర్చుకునేటటువంటి విషయం ఏంటంటే సొంత పరిచయాలు అనేది ఈమె కలిగి లేదు, తన తండ్రి చిత్తమే నెరవేరుస్తుంది. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండు, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటి. చూసారా, పిల్లలకు చెప్తున్న మాట. అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసీ పత్రిక రాస్తూ అంటున్నాడు, పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండడం మొదటిగా. మీ పిల్లలారా మీరు తల్లిదండ్రులకు విధేయులు ఉంటే మీకు మేలు కలుగుద్ది. మీరు వాళ్ళని సన్మానించండి, ప్రేమించండి, గౌరవించండి, అమర్యాదగా మాట్లాడకండి. చాలా మంది ఈ రోజున తల్లిదండ్రుల్ని పిల్లలు పట్టుకుని ఇష్టానుసారంగా బూతులాడడం, ఇష్టానుసారంగా కొట్టడం, ఇష్టానుసారంగా నెట్టివేయటం, ఇష్టానుసారంగా బయటికి త్రోసేయటం. అందుకనే తల్లిదండ్రులు బ్రతకుండగానే పిల్లలు అర్ధాంతరంగా ఈ లోకయాత్ర ముగించుకుని వెళ్ళిపోతున్నారు. ఎందుకో తెలుసా? తల్లిదండ్రులను దూషించు అని దీపం కారు చీకట్లో ఆరిపోవాలని వాక్యం చెప్తుంది. తల్లిదండ్రులు సన్మానించాలి, ప్రేమించాలి, కానీ వాళ్ళని దూషించే పని మంద కాదు. చాలామంది భార్య వచ్చిన తర్వాత, భార్య రానంత వరకు తల్లి అంటే ఎంత ఇష్టమో, భార్య వచ్చిన తర్వాత అందుకని కొంతమంది సామెతగా ఈ మాట మాట్లాడతారు, అరే వీడికి భార్య వచ్చిన తర్వాత అమ్మలమైందిరా పిల్లం బలమైపోయిందిరా అంటారు. కాబట్టి గమనించాలి, ఈమె తండ్రి ఇంట్లో ఉండి తల్లిదండ్రులకి విధేయురాలుగా కనిపిస్తుంది. 1, పనిచేసేదిగా కనిపిస్తుంది, 2, విధేయురాలుగా కనిపిస్తుంది. కాబట్టి మనం కూడా మన తండ్రి అయినటువంటి దేవునికి విధేయత కలిగి ఉండాలి. ఒక మాట చెప్పనివ్వండి, యేసుక్రీస్తు ప్రభువుల వారు తండ్రి అయినటువంటి దేవునికి కుమారుడుగా ఉండి ఈ భూమి మీదకి వచ్చారు. కుమారుడు ప్రార్థన చేస్తూ ఈ మాట మాట్లాడుతున్నారు, తండ్రి ఈ గిన్నె నా ఎదురు నుంచి చెప్పండి. ఏంటి, ఎందుకని? తండ్రి ఈ గిన్నె నా ఎదురు నుంచి తొలగించాను, ఎందుకు ప్రార్థన చేశాడు గెత్సెమనే తోటలో? ఆ గిన్నెలో ఉన్నది చేదు, ఆ గిన్నెలో ఉన్నది మన పాప శాప భారం. పాపమే లేని ఆయన ఒక్కసారిగా ఆ గిన్నెలో త్రాగాలంటే మన సర్వలోక పాప భారాన్ని ఆయన భుజంలో మీద వేసుకోవాలంటే ఆయన భరించలేకపోయాడు. తండ్రి ఈ గిన్నె నా ఎదురు నుంచి తొలగించు. మన వెంటనే ఏం చేశాడు తెలుసు ఆయన ప్రార్థన? తండ్రి ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కాని. యేసుక్రీస్తు ప్రభువుల వారు పరలోకమందున తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు. ఇక్కడ సిప్పోరా తండ్రి మాటకు విధేయత చూపింది. మరి మీరు పిల్లలుగా ఉన్నారు కదా, మీ తల్లిదండ్రులకు విధేయత చూపిస్తున్నారా? ఆలోచన చేసుకుందాం, పరిశీలన చేసుకుందాం. 3వ మాట రాసుకోండి, సహకారిగా ఉన్న సిప్పోరా. 3వ మాట, మరొక 2 మాటలు ఉన్నాయి, క్లుప్తంగానే చెప్పి ముగిస్తాను, టైం అవుతుంది కనుక. ఓకే, నిర్గమకాండ 4వ అధ్యాయంలోని గ్రంథం మరలా
నిర్గమకాండ 4:18 వచ్చింది చదవండి. అటు తర్వాత మోషే బయలుదేరి నా బంధువుల యొద్దకు మరలపోయి చెప్పగా ఇత్రో క్షేమముగా వెళ్ళమని మోషేతో అనిను. అంతట యెహోవా మోషే తన భార్యను తన కుమారులను తీసుకుని గాడిద మీద ఎక్కించుకొని ఐగుప్తునికి తిరిగి వెళ్ళాను. చాలండి, దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దాకా సిప్పోరా అంటే గమనించాలి, ఇంతకుముందు చదివిన మాట చూసారా, నిర్గమకాండ 3:18 అతడు తన కుమార్తెలతో అతడు ఎక్కడ ఆ మనిషిని ఆల విడిచి వచ్చి తిరిగి భోజనముకు అతను పిలుచుకునేరండి అని మోషే ఆ మనుషునితో నివసించడానికి సమ్మతించింది. అతడు తన కుమార్తెని సిప్పోరాను మోషేకి ఇచ్చింది. ఇప్పుడు మోషే భార్య ఎవరో సిప్పోరా, వీళ్ళిద్దరు కలిసి ఎవరింట్లో ఉన్నారు, మాంగారింట్లో ఉన్నారు. అంటే సిప్పోరా ఎవరింట్లో ఉంది, పుట్టింట్లో ఉంది. ఇది ప్రాముఖ్యం. సిప్పోరా ఎక్కడుంది, పుట్టింట్లో ఉంది. ఇప్పుడు మోషే గారు ఎక్కడికి బయలుదేరి వెళ్తున్నాడు, తన తల్లిదండ్రులు తన బంధువుల దగ్గరికి వెళ్తున్నాడు. అంటే ఇప్పుడు ఎక్కడికి, అత్తారింటికి బయలుదేరడానికి సిద్ధంగా. ఏమి ఇష్టపడిందా, ఇష్టపడింది. చాలా మంది పుట్టింటి దగ్గరే ఉండాలని ఇష్టపడతారు, ఇల్లరికప్పు అల్లులుగానే ఉండాలని ఇష్టపడతారు. ఇత్రో కూడా ఆ మాటకి సమ్మతించాడే తప్ప, నువ్వెక్కడే ఉండాలి, నువ్వు నా దగ్గరే ఉంటావని నా కుమార్తె నుంచి నీకు పెళ్లి చేశాను. ఇత్రో తిరగబడలేదు, ఇత్రో కుమార్తె సిప్పోరా కూడా తిరగబడలా. నీ దేవుడిని దర్శించాడు కదా, వెళ్ళయ్యా, నువ్వు వెళ్ళు అని అంటే వెంటనే తన భార్యకు చెప్పాడు, సరేనండి ప్రయాణానికి సిద్ధం చేస్తాను అని గాడిదలు సిద్ధం చేసి వస్త్రాలు మొత్తం. అది ఈ రోజున ట్రాన్స్ఫర్లు అయ్యే ఉద్యోగస్తులను అడిగితే, ఉద్యోగస్తుల భార్యలను అడిగితే వాళ్ళకి తెలుస్తుంది మారం ఏంటో. 6 నెలలు ఒక చోట ఈ సర్దుకునేసరికి మరల ఇంకొక చోట నుంచి పిలుపు, మరల ఇంకో చోట ట్రాన్స్ఫర్, మరల ఇవన్నీ మూట కట్టాలి, మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళాలి. అంటే ఇప్పుడు తన భర్త మాటకి సమ్మతించిందే తప్ప తన భర్త మాటకి వ్యతిరేకం చూపించలే. నువ్వు వెళ్తే నువ్వు వెళ్ళు, నేను నా పుట్టింట్లోనే ఉంటాను, నా తండ్రికి కొడుకులు లేరు, నా తండ్రిని నేనే చూసుకోవాలి అని ఇష్టానుసారంగా మాట్లాడిందా, మాట్లాడలా. ప్రయాణం అని చెప్పగానే ప్రయాణానికి సిద్ధపడింది. అందుకనే ఎఫెసీ పత్రికలో అపొస్తలుడైన పౌలు గారు అంటారు, ఎఫెసీ పత్రిక 5:22-24 వచనాల్లో, స్త్రీలారా మీ స్వరపురుషులకు మీరు లోబడి ఉండండి. లోబడి ఉండనుందా, తిరగబడి ఉండనుందా, లోబడి ఉండండి. స్త్రీలారా మీ భర్తకు అంటే మీ స్వపురుషునికి, మీ భర్తకు మీరు లోబడి ఉండాలి. 2 బడులు ఉన్నాయి, 1 లోబడి, 2 తిరగబడి. చాలామంది లోబడతారు, చాలామంది తిరగబడతారు. రాజు తలుచుకుంటే దెబ్బలు కొదువా, భార్య తిరగబడింది అనుకోండి రాజు ఏం చేస్తాడు, భర్త కొట్టొచ్చండి, కొడతాడు మరి తిరగబడితే వేసి రక్తం అయ్యా. చెప్పిన మాట అనకపోతే ఏం చేస్తారు, ఎత్తిరెక్కించుకుంటారా. ప్రయాణం అనగానే సర్దేసింది వేసి రక్తం అయ్యా. ఈరోజు ఆడవాళ్ళ మాటే నెగ్గాలి ఇంట్లో, ఎందుకంటే గొడవలు, ఎందుకంటే స్టేషన్లు, ఎందుకంటే కోర్టులు, ఎందుకంటే విడాకులు. ఈ భార్య వచ్చి అంటదంటే మొగలు రేగులు పెట్టమంటదంట, ఈ భర్త వచ్చి అంటే క్రికెట్ చూస్తాను అంటాడంట, అక్కడ గొడవ ఏందండి, వీళ్ళకి స్టేషన్ దాకా వెళ్ళిపోయింది, కోర్టు దాకా వెళ్ళిపోయింది, డాకల్ దాకా వెళ్ళిపోయింది, ఒక టీవీ దగ్గర గొడవ. అదే ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుని ఒకరినొకరు అర్థం చేసుకుంటే గొడవలు ఉండవుగా, దేవునికి స్తోత్రం కలిగినగా. 4 మాట రాసుకోండి, చాలా క్లుప్తంగా చెప్తున్నాను. 4 మాట, నిర్గమకాండము 4:24-26 వచ్చిన చదువుకుందాం. అతడు పోవు మార్గమున, ఇప్పుడు జర్నీ మొదలు పెట్టేశారు, ప్రయాణంలో ఉన్నారు సత్రంలో, యెహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చంప చూడగా సిప్పోరా వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడివేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనివిటి వైతివనిను. అంతటా ఆయన అతనిని విడిచిన, అసలు మార్గంలో వెళ్తున్నాడండి మోషే. ఎందుకు వెళ్తున్నాడు, ఇజ్రాయేలును విడిపించడానికి. ఎందుకు ఇజ్రాయేలును విడిపించడానికి వెళ్తున్నాడు, మండుతున్న పొదలో, నిర్గమకాండ 3:10 మండుతున్న పొదలో మందన వీపుతున్న మోషేకి దేవుడే ఆ మండుచున్న పొదలో ఉండి ప్రత్యక్షమై మోషే అని పిలిచి తన కర్తవ్యాన్ని తెలియజేసి తన బాధ్యతను అప్పగించి పనికి దేవుడు నన్ను దర్శించాడని మామతో చెప్పి, భార్యతో చెప్పి, భార్య బిడ్డను తీసుకుని ప్రయాణం వెళ్తున్నారు. ఇక్కడ ఏం తప్పు జరిగింది, అసలు మోషేని దేవుడు చంపచూడటం ఏంటి, మోషేని నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు కదా, మరి ఎందుకని దేవుడు ఇక్కడ మోషేని చంపను ఉద్దేశించాడు, ఎందుకంత కోపం రోగులకు ఉంది మోషే మీద అని ఆలోచన చేస్తే, అక్కడ ఒక ఆజ్ఞాతిక్రమం జరిగింది. ఏంటండి ఆజ్ఞాతిక్రమం అంటే, ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చే జీతం మరణం. అబ్రహాము గారితో దేవుడు చేసిన నిబంధన ఏంటో తెలుసా, నీ ఇంట పుట్టినటువంటి, నీ కడుపున పుట్టినటువంటి మగ పిల్లలలో
నీ దగ్గర దాసులైనటువంటి వారైనా సరే ఇన్ని సంవత్సరాలు దాటిన తర్వాత సున్నతి చేయబడాలి. చూడండి ఆదికాండం 17వ అధ్యాయం 10 నుంచి కొన్ని విషయాలు. నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి నీ మధ్య మీరు గై కొనవలసిన నా నిబంధన. చూసారా, గై కొనవలసిన అంటే మీరు చేయాల్సిన పనిది. గై కొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడు సున్నతి పొందాలి. పాత నిబంధన ప్రకారం సున్నతి, కొత్త నిబంధన ప్రకారం దీన్ని ఆధ్యాత్మికంగా రక్షణతో పోల్చారు. వాళ్ళైతే సున్నతి పొందాలి, ఇజ్రాయిలీలు యూదులు. మనమేం పొందాలి? రక్షణ పొందాలంటే బాప్తిజం తీసుకోవాలి, దానికి సాదృశ్యం అన్నమాట. ప్రతి మగవాడును సున్నతి పొందవలెను, మీరు మీ గోప్యంగా చర్మమును సున్నతి పొందవలెను. అది నాకు నీకు మధ్య ఉన్న నిబంధనకు సూచనగా ఉండను. 8 దినముల వయస్సు గలవాడు అనగా నీ ఇంట పుట్టిన వాడైనను, నీ సంతానము కాని అన్ని నీ యొద్ద వెండితో కొనబడిన వాడైనను, మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను. నీ ఇంట పుట్టినవాడు నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలెను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండను. సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యంగా చర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనుల నుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాముతో చెప్పాను. ఇప్పుడు చెప్పండి, దేవుడు మోషేని చంపను ఉద్దేశించడానికి కారణం ఏంటో? సున్నతి చేయించలేదు తన బిడ్డకి, తన ఇద్దరు కుమారుల్లో ఒక కుమారునికి ఏం చేయించలా? సున్నతి చేయించలా. ఇదొక కారణం. నేను ఇంకొక కోణంలో ఆలోచించాను, అది రైట్ అయితే రైట్, రాంగ్ అయితే రాంగ్, అదే ఖచ్చితం నేను చెప్పను. నేను అనుకుంటాను మోషేతో దేవుడు ఏం చెప్పాడంటే, ఫరో దగ్గరికి వెళ్ళాడు, ఫరో ఇజ్రాయేలీయులను నా ప్రజలను విడిపించు, లేదా నీ జ్యేష్ఠ కుమారుని నేను బలి తీసుకుంటాను అని మోషే ఐగుప్తు ఫరో చెప్పడానికి వెళ్తున్నాడు. అతనికి వార్నింగ్ ఇవ్వడానికి, అతన్ని హెచ్చరించడానికి ముందు నిన్ను సరి చేసుకోవాలిగా, అంతే కదండి. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానండి, మీ అందరినీ బాప్తిజం నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షణ పొందును, నమ్మని వారికి శిక్ష విధింపబడును, మార్కు 16:16 అని ఎందుకు చెప్పగలుగుతున్నాను? నేను ఆల్రెడీ బాప్తిజం తీసుకున్నాను, నేను ఆల్రెడీ రక్షణపడ్డాను, క్రీస్తు రక్తంలో కడగబడ్డాను, పాప శాపం నుంచి విడిపించబడ్డాను, పరిశుద్ధతలో పాలివాడనయ్యాను, క్రీస్తు సంఘంలో చేర్చబడ్డాను, క్రీస్తు యొక్క బాధ్యతను నెరవేరుస్తున్నాను. నాకు చెప్పడానికి ఆస్కారం ఉంది, నా పిల్లలు లేదా నా భార్య నా కుటుంబం అందరూ కూడా ప్రభువులోకి వచ్చారు, ప్రభునందు జీవిస్తున్నాం, ప్రభునందు ఉన్నాం, ప్రభు గురించి ప్రకటిస్తున్నాం. మరి అలాంటప్పుడు నేను రక్షింపబడకుండా, నా భార్య రక్షించబడకుండా, నా ఇంటి వారు రక్షించబడకుండా ఇక్కడికి వచ్చి నేను ఎవరైనా హెచ్చరించగలనా, ఎవరికైనా చెప్పగలనా? నేను అనుకుంటాను రెండో కోణంలో ఆలోచిస్తాను. మొట్టమొదటిది, తన కుమారునికి సున్నతి చేయించలేదు, ఆజ్ఞాతిక్రమించాడు. అక్కడ ఎందుకు ఆజ్ఞాతిక్రమించాడు అనేది ఇంకా రాయబడలేదు, కానీ అదొక నిర్లక్ష్య వైఖరి కావచ్చు. చేయించవచ్చులే, బాప్తిజం తీసుకోవచ్చులే, జనవరి 1కి తీసుకోవచ్చులే, అప్పులు పోయాక తీసుకోవచ్చులే, పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యాక తీసుకోవచ్చులే అని రకరకాల నిర్లక్ష్యం ఉంటుంది. చూడండి, రక్షణ విషయంలో నిర్లక్ష్యం చేస్తారు. మోషే తన బిడ్డకి సున్నతి విషయంలో నిర్లక్ష్యం చేసినట్లుగా యెహోవా కోపం రగులుకుంది మోషే మీద. మోషేనే దేవుడు విడిచిపెట్టడానికి ఇష్టపడాలా, దావీదునే దేవుడు విడిచిపెట్టడానికి ఇష్టపడాలా, మనం ఏ పట్టవాళ్ళని చెప్పండి? కాబట్టి గమనించాలి. అప్పుడు తన భార్య చాలా స్పీడ్గా ఏం చేసింది తెలుసండి, వెంటనే ఒక వాడిగల రాయి తీసుకుని తన కుమారుని దగ్గరికి వెళ్ళి ఆ పురుషాంగ ఇక గోప్యంగా చర్మం ముందటి చర్మాన్ని తెగొట్టింది, సున్నతి చేసింది. వెంటనే రాయి అక్కడ తన పెనిమిటి దగ్గర పడేసి, నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి అయితే. అప్పుడు వెంటనే యెహోవా అతను విడిచి వెళ్ళిపోయాడు. బిడ్డకి సున్నతి జరిగింది, వెంటనే దేవుని కోపం అతని మీద నుంచి, క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు, క్రీస్తునందుకు రావాలి, క్రీస్తులోనికి రావాలి. ఈ భార్య చేసిన పని ఏంటంటే, 4వ మాట, తన యోగ్యమైన ప్రవర్తన వలన తన భర్త పొరపాటును సరిదిద్ది తన భర్తను కాపాడుకున్న సిప్పోరా. మరి ఈరోజున భార్యలు ఎలా ఉంటున్నారు? తప్పు లేకపోయినా తప్పులెత్తి చూపిస్తున్నారు భర్తల మీద, అన్నీ తెస్తాడు, మా ఆయన ఏమీ తేడండి, మా ఇంట్లో ఏముండ, ఎప్పుడు ఎప్పుడు పోని నిజంగానే తేలేదు అనుకోండి, అది చెప్పాలా బయట? నీ భర్త గురించి నువ్వు చెప్పడం వల్ల నీ ఇల్లు అల్లరి అవుతుంది కదా, ఇల్లు ఇరుకు ఇల్లాలు గుట్టు అన్నారు కదా, ఇల్లాలు ఎలా ఉండాలి? గుట్టుగా ఉండాలి, గుట్టుగా కాపురం చేయాలి, ఉన్నావా లేవో అన్నట్టు ఉండాలి. భర్త విషయాల్లో, ఇంట్లో విషయాల్లో, అత్తమామల విషయాల్లో, బయట వాళ్ళ దగ్గర చేరవేసి ఇల్లుని అల్లరి చేసుకునే వాళ్ళు భార్య కాదు, వాళ్ళు మూడు రాళ్ళు తన ఇల్లు తన చేతులతో ఓడబెరుకునే వాక్యం చెప్తుంది సామెతలు 14:1. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు తన భర్తను కాపాడుకుందండి. సిప్పోరా జ్ఞానము కలిగి తన ఇల్లును కట్టుకుందండి, తన భర్తను కాపాడుకుందండి. ఈరోజు తన చేతులార భర్తలను చంపేసుకుంటున్న భార్యలు ఎంతమంది లేరు? భార్యలు పోరు పడలేక తాగి భార్యలు పోరు పడలేక ఆ చెట్లు అయిన డబ్బులు ఎట్టి అయిన కష్టం పడి ఇల్లు కట్టుకుని ఆ చెట్లు కాడ ఈ పొట్టలు కాడ కొంతమంది కూర్చుంటారు. చూడండి ఎందుకు కూర్చుంటారు అనుకున్నారు, ఇంటి దగ్గరికి వెళ్తే మనసు ఎంత లేక
అందుకనే సొలొమోన్ గారు అన్నారు 1000 మందితో 1000 పెళ్లిళ్ళు చేసుకున్నారు అంటాడు. గయ్యాళితో పెద్ద ఇంట ఉండటం కంటే మిద్ది మీద ఒక మూల ఉండటం మేలు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంటి దగ్గర మనస్సు ఎంత ఎవరికైతే ఉండదో వాళ్ళే ఆ చెట్లు గడ ఆ దిమ్మలు గడ అక్కడ ఇక్కడ లాగుల్లో ఆ పొలిమేరల్లో సెట్టింగ్లు అవి ఇవి. భార్యతో ప్రేమ ఉంటే నలుగురితో అక్కడ ఎక్కడ కూర్చోవాలని పని ఉండదు. అయ్య గారికి ఇంటికి రావడమే మొదలెట్టేస్తావు తెచ్చావా. నేనంటాను సిప్పోర జ్ఞానము కలిగిన స్త్రీ కాబట్టి సమయోచితంగా ప్రవర్తించిందండి. నేనంటాను ఈ మాటను బట్టి పౌలు గారు ఏమంటారంటే ఒక అవిశ్వాసైన భర్త విశ్వాసైన భార్యను బట్టి రాబట్టబడతాడు. ఈ మాటను ఇప్పుడు మనం ఎలా పోల్చుకోవాలంటే కొంచెం అవిశ్వాసం వహించాడో నిర్లక్ష్యం వహించాడో మోషే నాకు తెలియదు, కానీ ఇక్కడ విశ్వాసాన్ని చూపించింది మోషే భార్య. విశ్వాసాన్ని చూపించింది వెంటనే తన భర్తని రక్షించుకుంది. ఇప్పుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ఓ సహోదరి నేను అడుగుతున్న ప్రశ్న, మరి నీ భర్త రక్షణ గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ భర్తను నువ్వు కాపాడుకుంటున్నావు ఆత్మీయంగా? నువ్వు ఒకవేళ యాత్ర ముగించుకున్న తర్వాత పరలోకానికి వెళ్తావు, మరి నీ భర్త పరిస్థితి ఏంటి? అంతే కదా, నువ్వు రక్షణ పొందుకున్నావు సరే నువ్వు పరలోకానికి వెళ్తావు, మరి నీ భర్త పరిస్థితి ఏంటి? కాబట్టి గమనించాలి, సిప్పోరా చేసినట్లుగా తన భర్తని కాపాడుకున్నట్లుగా ఓ రక్షింపబడిన సహోదరి, దేవుని ప్రియ సహోదరి, నీ భర్తను నువ్వు రక్షించుకోవాల్సిన బాధ్యత నీ మీద. ఈ రోజున ఎంత భయంకరం అంటే భార్యలు ఎలా ఉంటారంటే కొంతమంది అండి అసలు ఆశ్చర్యం ఎంత ఉంటుంది. భార్యే మందు పోసి భర్తకు తాగెత్తడు. ఇలాంటి మహానుభావురాళ్ళు ఎంతమంది ఉంటారండి? నూడుకో కొట్టుకో దండేసి దండం పెట్టద్దు ఇలాగే. ఒరే డ్రింకింగ్ ఈజ్ డేంజరస్ రా బాబు, తాగటం వల్ల నీ లివర్ పాడైపోద్దరని ఆయన అంటుంటే కట్టుకున్న భార్య తన భర్త వ్యసనాల నుంచి విడిపించబడాలి ప్రభు అని ప్రార్థన చేయకుండా మందులో సోడా వేసి మందేసి అది ఐస్ కట్టేసి కలిపిస్తుందంటే ఆమె ఏం చేయాలి? గ్రీస్ బుక్ లెక్కించుద్దామని అంటే నీ భర్తను చచ్చిపోమని విషం తగ్గిస్తున్నావా? మద్యం విషంతో సమానం. సామెత గ్రంథంలో రాయబడి ఉందండి, కట్ల పాములది కాటు వేయను, కట్ల పాములది కాటు వేయను. ఇలాంటి వీళ్ళెవరు? వీళ్ళు మూర్ఖులు. వీళ్ళు మూడురాలు తన భర్త ప్రాణాలను చేతులారా పాడు చేసుకునే భార్యలు కొంతమంది ఉంటారు. తమస్య భార్య చేతులతో భర్తకు మద్యం తాగించే వాళ్ళు ఇచ్చి హేసు రక్తం చేయం. మన ప్రాంతంలో లేరులేండి అలాంటి వాళ్ళు. ఇతర దేశాల్లో చూస్తూ ఉంటాం, మన దేశంలో ప్రస్తుతానికి చూడాల అలాంటి భయంకరమైన దృశ్యాలు మన కంట కనబడకూడదు గాక. ఆమె అందరేంటండి భర్త ప్రాణాలను కాపాడుకోవాలి. ఏదో సతీ సావిత్రి అని మనం చిన్నప్పుడు ఏదో కథల్లో విన్నాం కదా, యమధర్మరాజు వచ్చి తీసుకునిపోతారు భర్త ప్రాణాలు, వెనకాల పడిపోయిందంట. వెనకాల పడి నా ప్రతి ప్రాణాలు కావాలని పోరాడి తన భర్త ప్రాణాలు కాపాడుకుంది ఆమె. అక్కడ ఆ సావిత్రి అక్కడ, ఈనాడు ఉన్న సావిత్రులు అక్కడ, ఈనాడు సావిత్రి అక్కడ లేరు, అంత చంపేవాళ్ళే ఉన్నారు. ఉరి ప్రసంగి 7:26లో స్త్రీ ఉరి వంటిది, ఉరితో పోల్చాడండి సొలొమోను. మరి 1000 మందిని చేసుకుంటే ఉరి కాక ఏమైంది? స్త్రీ ఉరుల వంటిది, బంధకముల వంటిది. ఇది చూసారా, చెయ్యి వేసాం అసలు ఎక్కర్లా, ఎనకల పాలైతే చాలు, వాళ్ళు వండ బుజ్జులు కొడితే చాలు, దిశ యాప్ ఓపెన్ అయిపోతే తీసుకెళ్ళిపోతారు, బంధకాలు వెళ్ళిపోతారు. స్త్రీ ఉరుల వంటిది. నేనంటాను సిప్పోరా ఉరి వంటిది కాదు, సిప్పోరా ఔషధం లాంటిది, సిప్పోరా విషం లాంటిది కాదు. ఓ భార్య, నువ్వు నీ భర్త పట్ల విషము చిమ్మే విధంగా ఉన్నావేమో, నీ భర్తకు నువ్వు ఔషధంగా ఉండాలి, మంచి మందు. దేవుని స్తోత్రం. నేనంటాను మంచి ఔషధం ఏదైనా ఉందంటే దేవుని వాక్యాన్ని మించిన ఔషధం మరొకటే లేదు. నీ భర్తని ఇంటికి వచ్చినప్పుడు చక్కగా ప్రార్థించి వాక్యాన్ని చదివినిపించు, ఏదో ఒక విధంగా వాక్యం అతనికి వినబడితే అతని వ్యసన నుంచి విడిపించబడతాడు, అతని పేకాట కోడి పందాలు జోద వంటి వాటి నుంచి విడిపించబడతాడు, ఆ కష్టపడి తీసుకొచ్చిన రూపని చేతిలో పెడతాడు. అప్పుడు నీ ఇంటిని, నీ సంసారాన్ని, నీ భర్తని, నీ పిల్లని నువ్వు చక్కగా కొనసాగించుకోవచ్చు, నీ కుటుంబాన్ని సంసారమైన జీవితాన్ని కట్టుకోవచ్చు. నీకే జ్ఞానం లేకపోతే నీ భర్త జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని స్తోత్రం కలుగునిగా. 5వ మాట నిర్గమకాండం 18వ అధ్యాయం మొదటి నుంచి 6 వచనాలు. ఏమంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సిప్పోరా తన పిల్లలు తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళారు. తిరిగి వెళ్ళినట్టు అక్కడ కనబడదు మనకి, అర్థమవుతుందా? తిరిగి వెళ్ళినట్టు అక్కడ కనబడదు మనకి, కానీ ఇప్పుడు నేను చదివించే వచనాల ద్వారా అర్థమైంది. నిర్గమకాండం 18వ అధ్యాయం మొదటి నుంచి 6 వచనాలు చదవండి. దేవుడు మోషేకును ఇజ్రాయేలీయులకును చేసినదంతయు, ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించిన సంగతియు మిద్యాను యాజకుడును మోషే మామైన ఇత్రో వినినప్పుడు, నేను మిమ్మల్ని ప్రశ్న అడిగితే కరెక్ట్గా సమాధానం చెప్పాలి, మోషే మామైన ఆ ఇత్రో తన యద్దకు పంపబడిన మోషే భార్య అయిన సిప్పోరాను ఆమె ఇద్దరి కుమారులను తోడుకొని వచ్చును. ఎక్కడికి? ఇంకా 6 వచనం దాకా మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, టైం సరిపోదు. ఎక్కడికి?
మోషే దగ్గరికి తోడుకుని వచ్చాడు. అంటే మోషే ఇజ్రాయెల్ని విడిపించడానికి వెళ్ళినప్పుడు సిప్పోరా తన కుమారులు ఎక్కడ ఉన్నారు చెప్పండి, తండ్రి దగ్గర ఉన్నారు. ఇప్పుడు అర్థమైందిగా, అక్కడెక్కడో మోషే ద్వారా దేవుడు ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ని విడిపించడం సంగతి విని తన యుద్ధన్న కుమార్తెని కుమారుని మనవాళ్ళని తీసుకుని ఏం చేశాడు, మోషే దగ్గరికి వెళ్తే మోషే తన మామను తీసుకుని కౌగిలించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ మాటం ద్వారా నేను ఆలోచించే విషయం ఏంటంటే, అక్కడ సున్నతి జరిగిన తర్వాత సరే నేను దేవుని సేవ అంటే నేను ఈ సంభాషణ నేను ఊహించాను, నేను వెళ్తున్నాను కదా, నువ్వు నీ తండ్రింటి దగ్గరే ఉండు, చాలా అపాయంతో కూడిన పరిస్థితి కదా అని చెప్పినప్పుడు భర్త మాట విని ఆ భార్య పిల్లలు తీసుకొచ్చి తండ్రింట్లో ఉందేమో అనుకుంటాను నేను. గమనించాలి, ఇక్కడ మోషే సేవ చేయడానికి వెళ్తున్నాడు, అంటే దేవుని చిత్తం చొప్పున చేయడానికి వెళ్తున్నాడు. ఎంత కదండి, ఇజ్రాయేలుని విడిపించడానికి వెళ్తున్నాడు. ఈరోజు సేవకుడు సువార్తికుడు బయటికి వెళ్తూ ఉంటాడు సువార్త చెప్పడానికి. ఆ సువార్త విని అనేక మంది పాపముల నుంచి విడిపించబడుతున్నారు. అర్థమవుతుందండి, ఈ సువార్తికుడు ఇంటి దగ్గర తన భార్య పిల్లలకి జాగ్రత్త అమ్మాయి పిల్లలను జాగ్రత్తగా చూసుకో, నువ్వు ఇంటి పట్టునుండు, నేను సువార్తకు వెళ్తున్నాను అని చెప్తాడు. అనుమానాస్పదంగా ఉన్న భార్య అయితే ఉంటుందా ఇంటి దగ్గర, తన భర్త మీద అనుమానం ఉందనుకుని ఉంటుందా ఇంటి దగ్గర, నన్ను ఇక్కడ పెళ్లి చేసుకున్నావు నీ దేశానికి వెళ్ళిపోతున్నావు మళ్ళీ తిరిగి వస్తావో రావో నాకేం తెలుసు, నేను నిన్ను వదలను, నీ ఊరు తెలీదు నీ పేరు తెలియదు, ఇప్పుడు వెళ్ళిపోతున్నావు దేవుడు దర్శించాడని, మళ్ళీ ఎప్పుడు వస్తావో, నేను వెనకాల వస్తున్నానని కీచులట పెట్టిందా. కొంతమంది సువార్తకుల యొక్క సాక్ష్యాలు నేను విన్నా కల్లారు చూశా. సువార్తికుడు బయలుదేరితేనంట సూటికేసి వెనకాలే అమ్మగారు కూడా సూటికేసి తలుసుకుంటారంట, నువ్వే అక్కడికే నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటా, నీ మీద నాకు అనుమానం ఉంది, నువ్వు పాస్టర్ గారి మీద. చాలా మంది ఈ రోజున సువార్తికులు చేయబోయే సువార్త పరిచర్యకు అడ్డుబండలకు ఎవరు ఉంటారు తెలుసా, పాస్టర్ములో. ఈరోజు కొన్ని సంఘాలు పాడైపోవడానికి గల కారణం ఎవరు తెలుసా, పాస్టర్ములో. కాబట్టి ఇప్పుడు నేను పాస్టర్ గారి గురించి చెప్పట్లేదు కానీ వచ్చిన సందర్భాన్ని బట్టి చెప్తున్నా. కాబట్టి గమనించాలి, మోషే దేవుని పని మీద వెళ్ళాడు, మోషేకి భారంగా లేదండి సిప్పోరా, తన తండ్రి ఇంటి దగ్గర ఉంది. ఇక ఆ పని అయిపోయిన తర్వాత అప్పుడు ఇదిగో నాయన నీ భార్య పిల్లలు తీసుకో, ప్రయాణం సుఖాంతం అయింది. దేవునికి స్తోత్రం. ఎన్ని విషయాలు చెప్పానండి, ఐదు విషయాలు. ఒకటి, కష్టించి పనిచేసే స్వభావం గలది. రెండు, విధేయురాలైన సిప్పోరా. మూడు, సహకారిగా ఉన్న సిప్పోరా. నాలుగు, తన యోగ్యమైన ప్రవర్తన వల్ల తన భర్త తప్పును సరిదిద్ది తన భర్తను కాపాడుకున్న సిప్పోరా. దేవునికి మొదట ప్రాధాన్యత ఇచ్చిన సిప్పోరా. ఐదో మాట, దేవునికి మొదట ప్రాధాన్యత. అప్పుడు నేను అనుకుంటాను, ఏమండి మీరు వెళ్ళండి దేవుని పని చేయండి, నేను మీకు అడ్డుగా ఉండను, నేను మీకు ఇబ్బందిగా ఉండను. ఎందుకంటే నేను ఒక మాట చెప్తాను అనుభవపూర్వకంగా, నేను ఒక్కడనే వెళ్ళాను అనుకోండి, ఎక్కడైనా కూర్చుంటాను, ఎక్కడైనా తిరుగుతాను, ఎక్కడైనా చేస్తాను, నాకు రూమ్ ఉండాల్సిన పనే ఉందా, రూమ్ దొరకకపోతే చెట్టు కింద ఉంటా. మన వాళ్ళు పొద్దున్న 9 దిగారంట పాప, 4 వరకు రూమ్ దొరకలేదంట, ఆ చెట్లు కాడ పొట్టలు కాడ మనం ఉంటే ఎంత బాధపడతాం, మా అమ్మే డేట్ అయిపోయింది చెట్టు కాడ ఏం చేస్తాం మనం, రూమ్ దొరకపోతే. అది మనం ఒక్కళ్ళు వెళ్ళాం అనుకో, ఏమైనా పర్లా, ఎక్కడైనా కాలం గడిపి, అదే నా వెనకాల నా భార్య పిల్లలు ఉన్నారనుకో, ఎక్కడైనా బస్సు దొరకలేదనుకో, ఒంటరి ఉండిపోవలసిందేగా. ఏదో సువార్త ప్రయాణానికి దూరం వెళ్ళా, సువార్త అయిపోయింది, తిరిగి ప్రయాణం అయ్యి బస్ స్టాండ్కి వచ్చా, బస్సులు లేవు, రాత్రి వాళ్ళు బస్సు కాడ బస్ స్టాండ్లో పడుకోవాల్సిన పరిస్థితి, నేను ఒక్కడిని అయితే హ్యాపీగా పడుకుంటా, నా వెనకాల భార్య ఉంటే ఉంటుందా అవకాశం, పరిస్థితి ఉంటుందా. కాబట్టి అనేకమైన పరిస్థితులు అండి, సువార్త యాత్రలు అనేకమైన సమస్యలు ఉంటాయి. అందుకనే చాలా మంది పెళ్ళైన కొత్తలో కొంతమంది నాకు కూడా జాగ్రత్తలు ఇచ్చారు, బాయ్ పగలు ఎక్కడికైనా తీసుకెళ్ళావు, రాత్రి అయితే మాత్రం ఒక్కడ వీళ్ళన్నారు. ఎందుకంటే జాగ్రత్తలు, ఎందుకంటే పరిస్థితులు బాగా దారిలో దోపిడి దొంగలు ఉంటారు, రకరకాల పరిస్థితులు, రకరకాల విధానాలు ఎన్నో మనం వింటాం. అర్ధరాత్రి వేళ స్త్రీ పురుషునితో ఉన్నప్పటికీ కూడా బయటికి వెళ్ళటం అనేది శ్రేయస్కరమైన పద్ధతి కాదు, ఇప్పుడున్న పరిస్థితులు బట్టి అప్పుడైనా కానివ్వండి. ఆ భర్త మాటకి చెవియొగ్గి వెంటనే తన తండ్రింటి దగ్గర ఉంది, సేవలో అడ్డుగా లేదు, సేవలో సహకారంగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసి ముగిస్తాను. సమయం 9 అయింది గనక విన్న 5 మాటలను బట్టి ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయండి. ఎవరికి వారే 5 మాటలను బట్టి 5 నిమిషాలు వ్యక్తిగతంగా యథార్థంగా హృదయపూర్వకంగా, ప్రభువా నిజమే తండ్రి, సిప్పోర్ అనే మాటకి పిచ్చుకొని అర్థం, పిచ్చుకకి చింత ఉండదయ్యా, అయ్యా ఈరోజు నాలో చింత ఉంది, సిప్పోరాని మా ముందు నుంచి చక్కని ఆత్మీయ పాటను మాకు నేర్పించారు ప్రభా, మీకు వందనాలు. ఈ రోజున నా హృదయంలో ఉన్న ఆ చింతను తీసేసుకుంటాను ప్రభా, నా బిడ్డలను బట్టి, నా భర్తను బట్టి, నా కుటుంబాన్ని బట్టి చింత, ఈ రోజున ఆ చింత యావత్తు నీ పైన వేస్తున్నానయ్యా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉంటాను ప్రభా అని హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. మన చింత యావత్తు ఆయనకు అప్పగించేద్దాం. పిల్లలారా మీరు చింతించొద్దు, పిల్లలారా మీ హృదయములు కలవరపడనీయకండి, ఆయన చెప్పినాక కూడా కలవరపడ్డామంటే అవిశ్వాసం అంటారు దాన్ని. కాబట్టి మీరు దేన్ని బట్టి కలవరపడుతున్నారో నాకు తెలియదు ప్రభు, నీతోనే మాట్లాడారు ఈరోజు, నువ్వే ప్రాధాన్యం దేవునికి.
ఎవరు వచ్చారు, ఎంతమంది ఉన్నారనేది ప్రాముఖ్యంగా, ఒక్కళ్ళకన్నా ఈ వాక్యం పనిచేస్తే చాలా, అది నా ఆసక్తి. సిప్పోరా వంటి స్థితిలో, దయానీయమైన పరిస్థితిలో నీవు ఉన్నావేమో, ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకు వంటి స్థితిలో నీవు ఉన్నావేమో, లేదా బలిపీఠం ఉన్నత నివాసము దొరికిన పిచ్చుకోవలే, యెహోవా యందు నమ్మికించిన పిచ్చుకోవలే, యెహోవా సన్నిధులు నివసించే పిచ్చుకోవలే, ఆయన వలన బలము నొందిన పిచ్చుకోవలే నువ్వు ఉన్నావేమో. అది ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుకోవైతే, ఈరోజు దేవుడు పిలుస్తున్నాడు, వచ్చే దేవుని మందిరానికి, వచ్చే ఆయన ఒడిలోనికి, వచ్చే ఆయన సన్నిధిలో బలం ఉంటుంది. ఆయన ఎందు నమ్మిక ఉంచు. తెలిసి తెలిసి చేసి తిని ఎన్నెన్నో పాపములు తరచి తరచి చూచినా తరగవు నా దోషములు, తరచి తరచి చూచినా తరగవు నా దోషములు. నీ ఆత్మను కోల్పోయిన హీనుడను నేను, నీ ఆత్మను కోల్పోయిన దీనుడను నేను. ఆదరించుమా, ఆలకించుమా, ఆదరించుమా, ఆలకించుమా, ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను, కన్నీటితో కృంగిపోతున్నాను. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. చెప్పబడిన మాటల్లో ఎక్కడైనా నీ లోటుపాట్లు కనిపించినాయా, సరి చేసుకుందాం. ఎక్కడైనా అవిధేత కనిపించిందా, సరి చేసుకుందాం. తల్లిదండ్రులకు విధేయులుగా లేవా, సరి చేసుకుందాం. భర్తకు లోబడి లేవా, సరి చేసుకుందాం. భర్తకి సహకారంగా లేవా, సరి చేసుకుందాం. సిప్పోరా లాగా జీవిద్దాం. సిప్పోరా అనే మాటకు పిచ్చుక, చిన్నది, బలహీనమైంది పిచ్చుక, ఏమీ చేయలేదు, కానీ దేవుని కృపను పొందుకుంది, దేవుని ఆలయంలో నివాసం చేస్తుంది, కాలం గడిపేస్తుంది. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృప కలిగిన దేవా, ఈరోజు ఈ వాక్యము ద్వారా నాతో మాతో స్పష్టంగా మీరు మాట్లాడారు ప్రభు, మీకు వందన. నిజమే ప్రభు, కొన్ని అవలక్షణాలు మాలో ఉంటా ఉంటాయి, కొన్ని అవిధేయతలు, అతిక్రమాలు మాలో ఏలుబడి చేస్తూ ఉంటాయి. నీ వాక్యము ద్వారా, నీ ధర్మశాస్త్ర కింద సంగతులను అయ్యా చూచినట్లున్న కన్నులు తెరవమని భక్తులు ప్రార్థించినట్లుగా, మా కన్నులు తెరవబడతాయి నీ మాటలు విన్నప్పుడు, మా హృదయం తెరవబడుతుంది నీ మాటలు విన్నప్పుడు, కఠినమైన మా గుండె నీ వాక్యమైన స్థితి ద్వారా నలగొట్టబడినప్పుడు మెత్తని హృదయం కలిగి మంచి మనసు కలిగి మేము జీవించగలుగుతాం ప్రభువా. నిజమే, మా హృదయం ఘోరమైన వ్యాధి గలది, బహు ఘోరమైన వ్యాధి గలది, మోసకరమైనది మా హృదయం. నీ వాక్యము మా హృదయంలో ఉన్నప్పుడు నేను ఏ పాపం చేయను అంటాడు భక్తుడు. ఆ రీతిగా ఈరోజు విన్న వాక్యాన్ని హృదయంలో పదులు చేసుకుని సిప్పోరనే మా ముందుంచారు ప్రభువా. ఐదు విషయాలు మీరు మాకు తెలియజేశారు. ఈ విషయాలను మేము నెమరు వేసుకుంటూ సిప్పోరా వంటి చక్కని యోగ్యమైన జీవితాన్ని మేము కలిగి జీవించినట్లుగా సహాయించండి. ఒంటరి పిచ్చుకలుగా మేము ఉండకూడదు తండ్రి, నీ సన్నిధిలో ఉన్న పిచ్చుకల్లా మేము ఉండాలి. నీ ఎందు నమ్మిక ఉంచిన, నీ సన్నిధిలో నివసించిన, నీ వలన బలమునందిన పిచ్చుకోవాలి మేము ఉండాలి తండ్రి. మేము బలహీనులు ప్రభువా, మమ్మల్ని బలపరచండి ఈరోజు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ఏసునామలు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను, నీ సన్నిధిలో వారు బలం పొందుకుందురుగాక. 18 సంవత్సరాలుగా బలహీనమైన ఆ యొక్క స్త్రీని మీరు పిలిచారు, మా లేచి నడుమన్నప్పుడు వెంటనే లేచి నచ్చింది, ఆమె నడుము బాగుపడింది ప్రభువా. అలాగిన బలహీనతలో ఉన్నవారిని అయ్యా ఏసునామలని అంచేతులకు అప్పగిస్తున్నాను. ఏసునామలో శక్తి ఉంది, ఏసునామలో బలం ఉంది ప్రభువా, ఏసునామలో విడుదల ఉంది ప్రభువా. ఇదిగో నీ సన్నిధిలో నివసించేవారు ధన్యులన్నా, నీ సన్నిధిలోనికి వచ్చి నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డలు ధన్యకరంగా జీవించాలి, ఓ భాగ్యవంతమైన జీవితాన్ని జీవించాలి, ఓ ఆదరణకరమైన, ఓ ఆనందకరమైన జీవితాన్ని జీవించాలి. నీ శక్తి కలిగిన చేతులతో ముట్టని బలపరచని, స్వస్థపరచండి, ఆరోగ్యాన్ని దయచేయండి. శారీరక, మానసిక, ఆత్మీయ రుగ్మత నుంచి ఏసునామలు మాకు విడుదల ప్రకటిస్తున్నాను. మాకు అందరికీ విడుదల కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. సహాయించండి ప్రభు, పాప పొరలు రాల్చివే, మా శరీర ప్రాణాత్మ నేస్తాలుగా అప్పగిస్తున్నాం. పరిశుద్ధమైన జీవితాన్ని, పవిత్రమైన మంచి మనస్సాక్షిని మాకు అందరికీ దయచేయండి. అనేకులకు దీవెనకరంగా మేము ఉండాలి, కానీ అయ్యా ఒకరికి కీడు కల్పించే వరకు మేము ఉండకూడదు ప్రభువా. ఈ మాటలు, ప్రకటించబడిన మాటలు అయ్యా అనేకులకు సొల్యూషన్గా ఉండాలి, కానీ ప్రాబ్లంగా ఉండకూడదు తండ్రి. ఈ మాటలు వింటున్నప్పుడు కోపం రాకుండా ఈ మాటల ద్వారా ఆదరించబడడానికి సహాయించండి. ఈ మాటల్లో ఉన్న ప్రేమ, ప్రేమించేవాడు గద్దిస్తాడు. ఈరోజు నీ మాటల ద్వారా ఈ గద్దెంపును స్వీకరించుకుని,
స్త్రీలైనటువంటి వారు ఎలా జీవించాలో ఈమెను ఒక మాదిరిగా మా ముందుంచారు. విన్న ఈ వర్తమానం విన్న ప్రతి ఒక్కరు కూడా యోగ్యమైన స్వభావం కలిగి సిప్పోరవలి తమ భర్తలను కాపాడుకునే వారికి ఉండాలని సహాయించారు. తమ ఇంటిని కట్టుకునే వారికి ఉండడానికి సహాయించారు. తల్లిదండ్రుల ఇంటను, భర్త ఇంటను, పుట్టినింటను, మెట్టనింటను, చక్కని పేరును తీసుకొచ్చే వారికి ఉండడానికి సహాయించారు. ఈ వాక్యము ద్వారా అనేకులను బలపరచమని తిరిగి వెళ్తుండగానే నీ బిడ్డలందరికీ నీ ప్రత్యేకమైన కాపుదలు ఇచ్చాము. యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభువుల యొక్క కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మనికి అనుని సహవాసం కుడి వచ్చిన బిడలకును సకల కొడి పరిశుద్ధులకును సదాకాలము తోడేవుని నడిపించి బలపరచి స్థిరపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.